కథాభిమానులకి స్వాగతం ఈరోజు కథ యజ్ఞం రచయిత శ్రీ కాళీపట్నం రామారావు మాస్టర్ గారు అరవై డెబ్భైల్లో ఈ కథ తెలుగు కథా ప్రపంచంలో ఒక అలజడి సృష్టించింది ఆ కథ యొక్క ముగింపుపై ఎన్నో చర్చలు జరిగాయి అప్పుడే కాదు ఈనాటికి కూడా ఆ కథ ముగింపు మీద ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి మరి ఆ యజ్ఞాన్ని చూద్దామా మూడేళ్ల కిందట పుట్టి మూడు నెలలుగా ముడిపడి మూడు రోజుల నుంచి నలుగుతున్న తగు ఆ వేళ ఇటో అటో తెలిపోతుంది ఆ భావం ఆ ఊరి గాలిలో అలా అలా తేలుతోంది సొమ్ములు మందకపోయే వేళ అంటే తెలియదు పది గంటల వేళ ఆ గ్రామం పేరు సుందరపాలెం మద్రాసు నుండి కలకత్తాకు విశాఖపట్నం మీదుగా విజయనగరం కెడంగా పోయే గ్రాండ్ ట్రంక్ రోడ్డు నుంచి ఆరు మైళ్ళు కుడిగా సముద్రానికి ఐదు మైళ్ళు ఎడంగా కాకి మార్గాన పోతే శ్రీకాకుళానికి పదిహేను మైళ్ళలో ఉంద గ్రామం ఆ ఊరికి ఈశాన్యాన తూర్పున సముద్రం కేసి దక్షిణంగాను మెరక భూములు దక్కిన కేసి పల్లం నడి వర్షాకాలం ఎండవేళ ఆ పులిమెర తాటితోపుల్లో కనిపించే దృశ్యం సుందరమైనదే మజ్జిగ చిక్కని కొబ్బరి చెట్లు చిల్లర చెట్ల నీడన ఆ చిన్న గ్రామం ఆ మీద పచ్చపచ్చగా ఎర్ర ఎర్రగా నల్లగా తెల్లగా రంగులో మెరక భూములు తాటిపెండలు మొగలి డొంకలు సరిహద్దు రేఖగా ఉంటాయి కింద పచ్చని వరిచేలు మధ్య అక్కడక్కడ వెండిలా ఎండలు నిండుగా మెరిసే నిండు నిండు చెరువులు అయితే సుందరపాలెం ఏటా వెళ్లే వాళ్ళకు కూడా ఎప్పుడో కానీ ఇలాంటి అందమైన దృశ్యాలు కనిపించవు ఆ గ్రామం అంతా కలిసి నాలుగు వందల ఇళ్ళు ఒక చిన్న దేవాలయాన్ని చుట్టూ ఉంటాయి మిగిలినవి కొత్తగా వచ్చిన హై స్కూల్ చుట్టూ లేచిన ఇళ్ళు కొత్త ఇళ్లలో ఒక భాగం షాపులు హోటళ్లు మొదలైనవి మిగిలినవి పెరిగే జనాభా కోసం పెరిగినవి పెరుగుతున్నవి ఆ కోస్తాలో సుందరపాలెం పలువురు అనాథల నడుమ పచ్చగా బతికే సనాథలా కనిపిస్తుంది దాన్ని గ్రాండ్ ట్రంక్ రోడ్డుతో కలిపే ఆరు మైళ్ళ పక్కా రోడ్డు దేశమంతటా చిక్కల్లా పరుచుకుంటున్న విద్యుత్ వలయంలో భాగంగా ఒక్క వరుసను ఆరునొక్క మైళ్ళ విద్యుద్వాహకాలు ఆ ఊరి సౌభాగ్యాలు ఇంకా గొల్ల వీధి నానుకుని ఓ పోస్టాఫీస్ తెరిచారు తెలికల వీధిలో విలేజ్ లెవెల్ సర్కారు గారి ఆఫీసు ఇల్లు హై స్కూల్ వీధిలో ఆసుపత్రి మెటర్నిటీ సెంటరు పెట్టారు మాలపేటకు ఊరికి మధ్య కోఆపరేటివ్ వారి గొడవన్లు పుట్టాయి మునసపు గారి వీధిలో గ్రంథాలయం కరణం గారి వీధిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి ఆఫీసు పగలు పది గంటలంటే పల్లెటూళ్ళలో తీరిక సమయం ఆరంభం ఆ వేళప్పుడు సాటి గ్రామాల్లో వాళ్ళు సుష్టుగా పూర్తిగా చల్లందులు భోంచేసి బాగా గాలి వేసే చోట్లు చూసుకుని పడకలు వేస్తుంటారు కొందరు అరుగుల మీద అక్కడ చేరి కబుర్లు చెబుతూను ఆ ఊరు ఆ చుట్టుపట్ల గ్రామాల నుండి పని మీద వచ్చే జనాలను పట్టుకుని ఎగటాలాడుతూను కాలక్షేపం చేస్తుంటారు సుందరపాలెంలో జనం ఎవరో కానీ ఆ వేళప్పుడు పడకలు వేయరు వాళ్ళు కాలక్షేపం చేసే స్థలాలు పద్ధతులు వేరే ఉన్నాయి కొందరు కిళ్ళీ కొట్ల ముందుండే సరుగుడు కొయ్య బెంచీల మీద హోటళ్లలో బొక్కి కుర్చీల్లోనూ చేరుతారు మరికొందరు ఆఫీసులుండే ఇళ్ల ముందు అరుగుల మీద గ్రంథాలయంలోనూ మందిరం చుట్టూ మండపం పైన చేరుతారు వాళ్లలో కొందరు ఎలక్ట్రిసిటీ వైరింగ్ గురించి ఏసీ డీసీల తేడా గురించి చర్చిస్తుంటే మరికొందరు పంపింగ్ సెట్ల రిపేర్ల గురించి మాట్లాడతారు ఆ ఊరు ఆ చుట్టుపట్ల గ్రామ రాజకీయాలు కొందరు తొడుగుతూ ఉంటే మరికొందరు ఆంధ్ర రాజధాని మీదుగా అమెరికా రష్యాలు వస్తారు సినిమా రేడియో సాహిత్యం మీటింగులు ఎగ్జిబిషన్లు విజ్ఞాన శాస్త్రం పురోగతి మొదలైన సమస్త విషయాల గురించి చెప్పగలవాళ్ళు చెప్పించుకునేవాళ్ళు విమర్శించి విసదపరిచేవాళ్ళు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది పాత మంచిదనుకునేవాళ్ళు పాత పాత్రలు తవ్వుకునేవాళ్ళు లేకపోలేదు కానీ వాళ్ళ సంఖ్య తక్కువ అవకాశం గల జనం ఇలా తేలిగ్గా కాలక్షేపం చేసే సమయంలో కూడా కొందరు ఎరిగిన జనం తెరిపి లేకుండా పనిచేస్తూనే ఉంటారు ఆ సన్నని ఇరుకు వీధుల్లో నెత్తిన నిలువెత్తు గడ్డి మోపులతో పుట్టలు బొంగలు చేతబోని భుజాల మీద నాగళ్లతో ఎదరును ఏరొద్దులు కదులుతుండగా పక్కన నల్లని చిన్న చిన్న పిల్లల చేతుల్లో జిడ్డు పట్టిన తాళ్లకు వేలాడే చిన్న పెద్ద సీసాలతో పరుగులు పెట్టే బళ్ల మొకరల్లో ఎద్దులను ఊహోలతో అదిలిస్తూ వాకిళ్లలో పశువులకి కుడుతులు కలుపుతూ కళ్ళాలలో మిరపలో మినుములో ఎండపోస్తూ సొమ్ములను మందల్లోకి మళ్ళిస్తూ నెన్నో మొన్నో ఆరు నెలల కిందటో పోయిన భర్తలు బంధువులు కోసం శోకాలు పెడుతూ నెత్తిన బట్టల మోపు చేత అంబలి కుండలతో కోరోయమ్మ చుక్కకూర అంటూ భుజాన కట్టెల కావిళ్ళు దించి మూపున బస్తాలెత్తుకొని చెమటలు తుడుచుకుంటూ ఒగరుస్తూ పరుగులెడుతూ ఎండవేళ నెత్తిన నీళ్ల కుండలతో నడిబాకిటి ఆ పూటకు గింజలు దంచుతూ ఉంటారు పదిన్నరకి పంచాయితీ అంటే పనిలేని జనం పది గంటలకే మండపం కేసు నడుస్తున్నారు ఆ ఊరు స్వస్థలం కానీ అయ్యవార్లు చిన్న ఉద్యోగులు కూడా వారిలో కొందరున్నారు ఆనాడు ఆదివారం కావడం ఆ తగువును గురించి రెండు రోజులుగా ఊరంతా ఒకటే మాట్లాడుకోవడం వారిలో కూడా కుతూహలాన్ని కలిగించాయి అప్పలరాముని ఎరక్కపోయినా అతడి తగువును గుర్చిన వివరాలు వాళ్ళకు కూడా చాలా తెలుసు అప్పలరాముడు అంటే ఆ ఊరి పంచాయతీలో హరిజన మెంబరు మాలలకు కులపెద్దే కాక మాలలందరిలో వయసు మళ్ళినవాడు అతడంటే ఊరి జనంలో మూడొంతుల ముప్పాతిక మందికి సదభిప్రాయం ఉంది మాటకు నిలబడేవాడు మర్యాదగా బతకాలనుకునేవాడు మాలల్లో అతను ఒక్కడేనని అందరూ చెప్తారు తగువుల్లో పేద రోదా అంటే సానుభూతి కలవాడని కొందరికి అభిమానం ఆ ఊరివాడే ఒక మాజీ షావుకారికి అతను రెండు వేలు బాకీ పడ్డాడు వడ్డీతో సహా ఇవ్వతేలింది రెండు వేల ఐదు వందల కాబోలు గోపన్న పట్ల జనానికి ఉండే సానుభూతి అంతకు తక్కువ కాదు ఆయన పరమసాత్వికుడు గొప్ప ఓర్పు గలవాడు ఒకప్పుడు ఘనంగా బతికి ఇప్పుడు చితికిపోయిన పెద్ద మనిషి వాళ్ళిద్దరూ తుమ్మ కొయ్యల్లా ఉండేవారట పూర్వం ఈనాటికి పేదతనం వాళ్ళను రచ్చకెక్కించిందని నొచ్చుకుంటున్నారో తెలిసిన వాళ్ళంతా ఈ తగు మూడేళ్ల కిందటే పంచాయతీ ముందుకు రావాల్సింది ప్రెసిడెంట్ శ్రీరాములు నాయుడు మాధ్యస్థం చాలనన్నాడు ఆయన ఇంకో ఇద్దరు పెద్దలు మధ్యస్థులయ్యారు మాధ్యస్థులు ముగ్గురు చిఠా ఆవర్జాలు ముందేసుకుని చెక్ చేశారు శ్రీరాముల నాయుడికి ఎక్కడా తబావత్ కనిపించలేదు వడ్డీలు అన్యాయం అన్నాడు తక్కిన వాళ్ళు ఆ ప్రాంతాల్లో చెల్లుతున్న వడ్డీ అదే అన్నారు కాదు ప్రభుత్వం వారు ప్రకటించిన రేటును వడ్డీలు కట్టాలన్నాడు వాళ్ళు మాట్లాడలేకపోయారు ఇంత ఇవ్వవలసి ఉంటుందని లెక్క తేల్చాడు కష్టమో నష్టమో దానికే దోశలొగ్గాడు గోపన్న అప్పల దగ్గర అది మాత్రం కూర్చున్నది కనుక అతడికి ఉన్నదల్లా రెండెకరాల ముప్పై సెంట్లు అమ్మడి చెక్క ఆ ఊరి ధరల్లో ఉన్నదంతా అమ్మితే గాని ఆ అప్పు తీర్చడం పడదు అప్పుడు అప్పలరాముడు అన్నాడు బాబు గోపన్న బాబు నా మొహం చూసి కాకపోతే నా పెద్దల మొహం చూసినా చెప్పేది సేవి నుంచు నన్ను నా పిల్లల్ని కూళ్ళోళ్ళని చేసేయకు తరతరాలు బట్టి మాది రైతు కుటుంబం ఇవాళ రేపు నా మనవలు కూడా వస్తున్నారు నాను నా కొడుకులు కాకపోయినా నా మనవలైనా నీ రుణం తీర్చేసుకుంటారు కానీ ఉంచేసుకోరు నీ రుణం సానాకాలం బట్టి ఉండిపోనది కానీ ఇంకొక మూడేళ్ళ గొడవి మూడేళ్ల నాడు మాత్రం ఎలా తీర్చగలడన్నారు పెద్దలు శ్రీరాములు నాయుడు టైం ఇచ్చి తీరాలన్నాడు మూడేళ్ల గడువు రేపటితో తీరిపోతుంది మూడు నెలలై గోపన్న పెద్దల వెంట తిరుగుతుంటే ఇదిగో అదిగో ఊరెళ్ళొచ్చి మధ్యాహ్నం పొద్దున్న అని తిప్పేశారు నోటు ఇంకా వారం రోజులకి కాలదోషం పడుతున్నప్పుడు కూడా శ్రీరాములు నాయుడు ఊర్లో లేడన్నారు నాయుడు విశాఖపట్నం వెళ్ళాడు వాళ్ళ పెద్ద పెద్దమేనమావ ఆసుపత్రిలో చేర్చారు చేర్చి పదిహేను పైనే అయ్యింది పాపం పుణ్యం భగవంతుడికి తెలియాలి రెండు కబుర్లు వెళ్ళినా నాయుడు ఇదిగో అదిగో అంటాడు కానీ రాడు అప్పుడు గోపన్న లక్ష్మినాయుడిని పట్టుకుని అన్నాడు బాబు నాయుడు నేను శ్రీరాములని ఆయన నెప్పడుతున్నాను అనుకోకు ఆయన ధర్మరాజు ధర్మరాజు లాగైనా ఆయన అజాతశత్రువు ఒక వంక న్యాయం కోసం ఎవ్వరూ ఊరు విడిచిపోకూడదని కట్టడి చేస్తాడు ఇంకో వంక న్యాయం చెప్పవలసిన వాళ్ళకి దాటిపోతాడు లేకపోతే ఆయనకు కానీ ఆయన మేనమాములకు కానీ మంది లేరనా మార్బలం లేదనా ఒక్క పూట అంటే ఒక్క పూట వచ్చి వెళ్ళడానికి ఆయనకు తీరికి చెక్కడం లేదట అంటూ అప్పలరాముడి మనుషులు ఏమంటున్నారో చెప్పి ఆఖరణ ఇలా అన్నాడు నాకు ఆంగబలం మొదటే లేదు అర్ధబలం ఉండేది కానీ పోయింది ఎటు వచ్చి ధర్మబలం ఉంది కదా అని అనుకున్నాను కానీ అది సందేహంలో పడింది నువ్వే చెప్పు నేనేం చెయ్యాలో ఊరు కట్టడి తప్పి కోర్టుకు వెళుదినా ఊరంతా కలిసి ముఖం మీద వస్తారు వెళ్ళక మిమ్మల్ని నమ్ము కూర్చుంటే మీరు ఎటు తేలనివ్వరు నాయుడు తలగట్టిన ఈ పదిహేనేళ్లైనా ఆ ఊర్లో జనం ఎప్పుడూ పెద్దల్ని విమర్శించి ఎరుగరు ఈ తగుతో వెనక ముందు మెత్త మెత్తగానే అయినా నోళ్లు పారేసుకుంటున్నారు దానాదీనా లక్ష్మణ్ నాయుడికి కదలక తప్పింది కాదు ఒక్క శ్రీరాములు నాయుడు తప్ప తక్కిన పెద్దలంతా చేరారు రెండు రోజులు ఉదయం మధ్యాహ్నం నలిగారు కానీ తగువు తగలేదు తెగలేదంటే అభిప్రాయ భేదాలతో చిక్కు వచ్చిందని కాదు అసలు అభిప్రాయాలే తేలలేదు అప్పలరావుడు ఎందుచేతో ఎంత పలికించినా మాట్లాడ్డు అతని కొడుకులైనా అందరూ మాట్లాడరు వాళ్ళలో నాలుగో వాడు సీతారాముడు మాట్లాడతాడు వాళ్ళ బంధువులు ఒకరిద్దరు మాట్లాడతారు అప్పలరాముడు రెండో కొడుకు అందరికీ బంత పాడతాడు వాళ్ళు పది ప్రశ్నలు వేస్తే ఒక జవాబిస్తాడు పది మాటలంటే ఒకటే తిరిగి అంటాడు వాళ్ళ వ్యవహారం ధోరణి ఎలాగున్నదంటే కొంచెం నీరున్న గుమిలో తారసపడ్డ బురద మట్టాలు చందం అవి చేతికి చెక్కవు బడితికి కందవు విడిచిపోవడానికి వంటికి బురదయ్యింది అప్పు ఉన్నదా లేదా అంటే తమరంతా ఉన్నదన్నాక లేకెట్టు పోంటారు తీరుస్తారా తీర్చరా అంటే తీర్చకపోతే ఊరుకుంటారా అంటారు అయితే తీర్చమంటే మా దగ్గర ఏటుందంటారు ఉన్నదాన్ని గురించి ఎత్తితే మా బతుకేం కావాలంటారు ఆ తెలివి అప్పు పుచ్చుకున్నప్పుడు లేదా అంటే అప్పుడు తాము చిన్నవాళ్ళట జ్ఞానం లేకపోయిందంటారు అయితే ఉన్నవాళ్ళే తీరుస్తారంటే తీర్పించుకోండి అంటారు విసిగించిన కొద్దీ పెద్దలకు కోపాలు పట్టుదలలు బలిసిపోతున్నాయి అయినా వాళ్ళు దాన్ని తమాయించుకున్నారు నిజమైన మీ బతుకులు ఎలాగా అన్న భయం మీకుండడం సహజం కానీ కాలధర్మం కలిసి వచ్చినప్పుడు ఎవ్వరు చేయగలిగింది ఏమీ ఉండదు హరిశ్చంద్రుడు అంతటి వాడు మీ బోటివాడి దగ్గర కాటికాపరయ్యాడు ఎందుకు రుణం తీర్చడానికే కదా మీరు చేయడం చిన్నతనం అయితే మీ ఉన్నారు వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు నలుగురు నలుగురు పెద్దనాయుళ్ళు ఎళ్లలో కంబారులుగా కుదురుకుంటే ఏదో విధంగా గడవకపోదు మా పెద్దనాయుళ్ళు అందరం ఒక కూలికైనా గొప్పకైనా ముందు మీ సొంతానికి కొబ్బరి ఇంకో చోటికి కొబ్బరి ఎందుకు ఇంత చెబుతున్నామో ఆలోచించి గ్రహించుకోండి నలుగురిలో ఉననిపించుకునే మనుషులకి కూడు పుట్టకపోదు చీ అనిపించుకుంటే బతకడం కష్టం అన్నారు కరణం నాయుళ్ళు కూడా చెప్పగలిగిందంతా చెప్పి చూశారు ఒరే అబ్బాయిలు పరపతి చెడ్డ వాళ్ళు బతకడం కష్టం నాయుళ్ళు నలుగురు గౌరవంగా చెబుతున్నప్పుడే మర్యాదగా వినుకోవడం అన్ని విధాలా మంచిది కాదు కూడదు అని వెలితిపడ్డారా కాగల కార్యాలు కాకుండా పోవు ఈ భృగువు మీద దీన్ని ఇలా పోనిస్తే మీకు సులువు చెప్తాం నూతులో చెరువులేగును ఐదు ఎకరాలు బంజరు వరకట్టాడు దానికి పైన ఇంకో ఐదు ఎకరాలు వరకట్టంది ఉంది అది కూడా తన పేరునే ఉందని అతను దబాయిస్తూ ఉంటాడు అతను అప్లికేషన్ పెట్టడం అది శాంక్షన్ కాకపోవడం ఆ కథ వేరే ఉంది ఏమైనా అతను నొప్పించే పూచి పెద్దలది మీరు అది వరకట్టేయండి మీ పేర అయ్యేటట్టు చూసే పూచి మాది నాయుడు ఒంటిగాడు అవడం వల్ల సాగలైపోతున్నాడు కానీ మీ కుటుంబం అయితే దానిలో బంగారమే పండిస్తారు సందేహం లేదు అన్నారు అయినా రాముడి కొడుకులకు ఇవేవి రుచించినట్టు లేదు మా వాళ్ళ నాలుగు కొట్టి మా పిల్లల నోళ్ళు మోస్తా ఉంటారు మీద వాళ్ళ ఊసురు మాకైనా తగులుతుంది మాది వాళ్ళకైనా తగులుతుంది కాకపోతే మాము మాము పిలకలట్టుకుని ఇడిపించమని మీ పాదాల మీదే పడాలా అన్నాడు బోడిగాడు బావయ్య ఆ బంజరు బంగారమే పండుతుందో ఎండే పండుతుందో ఆ సంగతి ఉంచండి దాని మదుపులకి డబ్బు లేదు ఆ మదుపులకి మళ్ళీ అప్పు చేయాలా అది బంగారం పండినట్కి ఆ అప్పు వడ్డీలతో పెరిగి దానికి సరిపడా నిండుకుంటుంది కష్టపడ్డం మా వంతు అనుభవించడం అప్పించినంతు నానొక మాట చెప్తాను ఆ బంజరేదో ఏదో గోపన్న ఇప్పించండి ఆ అప్పు దాకా మేము అక్కడే కూలుకుంటాం అన్నాడు సీతారాముడు అక్కడికి తగు వచ్చిన పెద్దలకది తమ చేత తీరే తగు కాదని తేలిపోయింది పదిహేనేళ్ల క్రితమైతే ఆ తగు తీర్చడానికి ఇంతసేపా ఈ శ్రీరాముల నాయుడు వచ్చి అంతా మార్చేశాడు ఈయనన్నిటికీ శాంతమే అంటాడు అవతల వాళ్ళకి నచ్చ చెప్పడం చేతకాక నీ మీద నీకు వచ్చిన కోపాన్ని వాళ్ళ మీద కోపంగా భావించి దాన్ని ప్రదర్శించడం వల్ల కార్యాలు సానుకూలపడమంటాడు జనం చేసిన తప్పులు మనం కూడా తీసుకోవచ్చు కానీ మనమే తప్పులు చేస్తే మనం కూడా తీసుకోలేమంటాడు వాళ్ళకి ఎటు తోచలేదు తగు వాయిదా పడి పెద్దలు లేచిపోయాక దారిలో లక్ష్మీనాయుడు పట్టలేని తన కోపం వెళ్ళగక్కాడు ఈ తప్పు అంతా మా బావది ఆయనకి నోరు పెట్టుకు బతకడం చేతనాను కాబట్టి అందరూ నోరు పెట్టుకునే బతకాలంటాడు లేకపోతే ఇన్ని కబుర్లు చెప్పడానికి ఆ ఎదవల్ది గుండె చెరువా అన్నాడు మండే కళ్ళతో పక్కల్ని ముందు నడుస్తున్న వాళ్ళు నాయుడు వంక తిరిగి చూశారు షావుకారు సూర్యం అతని భుజం మీద చెయ్యేసి కొంత దూరం నడిచాడు ఆ తర్వాత చెయ్యి తీసేశాడు దాని అర్థం అంత తొందర పడవద్దని కాదు అది స్థలం కాదని ఇదంతా ముందు రోజు జరిగింది ఆ మధ్యాహ్నం సూర్యంగారు విశాఖపట్నం వెళ్ళారు పదిన్నర గంటలకి పంచాయతీ మండపం జనంతో నిండిపోయింది ఆ మండపం ఊరికి నడిబొడ్డున ఖాళీ కుత్రంగా ఉత్తరంగా అక్కడున్న దేవాలయానికి ఎదురుగా తలుపులన్నీ తెరిస్తే దేవుడు కనిపించేటట్టు కట్టారు ఉత్తర దిశని గోడ చుట్టూ తెరిపిగా ఉంది పెద్దలు మండపం భాగంలో కూర్చున్నారు వారి చుట్టూ మండపం మెట్ల మీద మండపం నీడలో మండపం ముందు దగ్గరగా దూరంగా ఉన్న అరుగులపై చూరు పంచెల నీడల్లో ఈ ప్రాంతాల ఉన్న రెండు టీ కొట్లలో కిళ్ళికొట్టు ముందు పందిట్లో తక్కిన వారంతా కూర్చుని నిలుచుని చేరబడి సభా ప్రారంభానికి ఎదురు చూస్తున్నారు శ్రీరాములు నాయుడు సూర్యంగారు ఉదయం బస్సులో వచ్చిన వార్త ఊరల్లా తెలిసింది అందుచేత ఆనాడు ఎన్నడూరానంతమంది వచ్చారు నాయుడు అనుకున్న వేళ ఒక్క నిమిషమైనా ఆలస్యం చేయలేదు జనం కొందరు అరుగులు మించి దిగి నమస్కారాలు చేస్తున్నారు మరికొందరు చుట్టలు పట్టుకున్న చేతులు వెనక్కి ముడుస్తున్నారు మండపంలో పెద్దలు అతడి రాకను గ్రహించేలోగానే చిరునవ్వుతో నమస్కరించి నమస్కారాలు అందుకుంటూ నాయుడు చరచరా మండపంలో ప్రవేశించాడు నాయుడు పేరు మాత్రమే విని నాయుడు నరగని వారు అతనెంత భారీ మనుషో అనుకుంటారు సన్నగా వింటి కొయ్యేలాగా ఆరు అడుగులు ఎప్పుడూ తెల్లని మల్లెపూలు వంటి పల్చని కంటిమెడ లాల్చీల్లో దట్టమైన వంకీల జుట్టు చెదరని నిండైన చిరునవ్వులతో చామన ఛాయగా ఉంటాడు అతను పేరు పేరు వరసల నమస్కారాలు చెప్పి నాయుడు తనకు నిర్దిష్టమైన స్థలంలో కూర్చున్నాడు చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పే మాటలు వింటూనే జవాబులిస్తూనే సభనంతటిని చూస్తున్నాడు అతను ఉండవలసిన పెద్దలంతా ఉన్నారు అక్కడ లక్ష్మీనాయుడు గారు అతనికి కుడివైపున ఎడమవైపున ఉన్నారు పంచాయతీ సభ్యుల్లో మిగిలిన వారు కొందరు అటు కొందరు ఇటుగా కూర్చున్నారు మునసబు కరణాలు నాయుడు రాకముందా ఊరు నెలిన రాఘవైపంతులు గారి పెద్ద అబ్బాయి హాజరుగా ఉన్నారు నిన్న మొన్న తలెత్తుతున్న మహేషం పాపయ్యలు చాలా కాలం క్రితమే పెద్దల పంక్తిని చేరిన ముసలయ్య వచ్చారు వీధి వీధి నుంచి కులం కులం నుంచి అన్ని వృత్తులకి తరగతులకి చెందిన వాళ్ళను పెద్ద పెద్ద తగువుల్లో ప్రత్యేకంగా పిలుస్తుంటారు వాళ్ళంతా వచ్చినట్టే నాయుడు చూపులు అప్పల రావడం మీద నిలిచాయి అతను మండపం మెట్ల ముందు ఎప్పుడూ కూర్చునే చూటుకు కాస్త ఎడంగా కూర్చున్నాడు అతనికి డెబ్భై ఏళ్ల పైన ఉంటాయి కానీ మట్టిని చీల్చుకు బతికే మనిషి అవ్వడం వల్ల ముసలితనం అధికారం తల మీద వెంట్రుకలిపోయినా కానీ శరీరం మీద చెల్లుబడి కావడం లేదు శరీరం కొంచెం ముడతలు పడ్డా ఈనాటికి అది ఎండలో తలతలా మెరుస్తుంది అతడు ఒక పెద్ద కట్టుకొని ఒక మాసిని చింకి గుడ్డ భుజాన వేసుకున్నాడు అతనికి దగ్గరలోనూ ఎడంగాను యాభై ఇరవై ఏళ్ళ వయస్కులు కొడుకులు మనవల్లో పెద్దవాళ్ళు వాళ్ళ చుట్టుపక్కలు పేటవాళ్ళు గుంపుగాను చెదురువాటుగాను కూర్చున్నారు సీతారాముడు వాళ్ళందరికీ వెనక్గా కూర్చున్నాడు వాడికో వంక వాళ్ళ పెద్దన్న పెద్ద కొడుకు చిన్నప్పలరావుడు దగ్గరగా కూర్చున్నాడు రెండో వంక రెండో అన్న బోడిగడు కూర్చున్నాడు ఆ ముగ్గురిని అంటిపెట్టుకుని వాళ్ళ ఇంటి ఉన్నారు వాళ్ళంతా తమ మధ్య చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని ఆ ఎండలో నుంచున్నారు తెల్లని ఎండ నీడలు నల్లని మూర్తులపై మెరుస్తుండగా వారు ఆరు బయట పూజలు అందుకునే గ్రామ దేవతల విగ్రహాల్లో ఉన్నారు మండపంలో కూర్చున్న గోపన వెంట మంది ఎవరూ లేరు ఆయనకి నలుగురు కొడుకులున్నా వాళ్ళంతా పొట్ట చేత పట్టుకుని తలావ పోయారు దిక్కులేని ఓ విధ కూతురిని ఆమె ఐదుగురు పిల్లల్ని పెట్టుకుని గోపన్నొక్కడే ఆ ఊళ్ళో ఉన్నాడు శ్రీరాములు నాయుడు పక్కలను ఉన్నవారి చేత అవుననిపించుకొని గొంతు పెంచి సభవారంతా ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండాలి ప్రారంభించే ముందు మీకందరికీ రెండు విషయాలు మనవి చేసుకోవాలి అన్నాడు నాయుడు సభలు నిర్వహించే పద్ధతి కొత్త వాళ్ళకి కొంత చిత్రంగా కనిపిస్తుంది అతను సంకోచిస్తున్న కొంచెం కొంచెంసేపు కిందకు చూసి తలెత్తి నవ్వుతూ అన్నాడు నన్ను నేను మ్లానపరుచుకొని మిమ్మల్ని మ్లానపరుస్తున్నానేమో పొరుస్తున్నానేమో తెలీదు నేను పొరబడి ఉండవచ్చు లేక నాకు భోగట్టా చెప్పిన వ్యక్తులు అపార్థం చేసుకుని ఉండవచ్చు ఏమైనా నేను విన్నదేమంటే ఈ సభకు ఇవాళటి వరకు నేను రాలేకపోవడం గురించి కొన్ని అపోహలు బయలుదేరాయి అందుకు తగిన ఆధారం ఉన్నదా లేదా అన్న విషయం నుంచి నేను ఆ విషయమై మీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను నాయుడు నవ్వుతూనే చేతులు జోడించాడు నవ్వుతూనే ఆ మాటలు అన్నాడు కానీ జనాల హృదయాలు దూళ్ళిపడ్డాయి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారు చాచా అదే మాట అని ఎవరో బుద్ధి తక్కువ ఏమైనా అన్నారేమో అని అబ్బే అలాంటివన్నీ పట్టించుకోకండిని తలకో విధంగానూ చెప్పారు నాయుడు ఆ మాటలు విని వినిపించుకోకుండా చెప్పుకుపోతున్నాడు నిజానికి తగిన కారణం ఉంది అది నా వ్యక్తిగత జీవితానికి అంటే నా సొంతానికి సంబంధించిన విషయం అది సభలో చెప్పడానికి కుదరదు నాయుడు తన ప్రైవేట్ జీవితాన్ని సభల్లో ప్రచారం చేసుకునే రకం కాదు ప్రతి మనిషికి సంఘంలో బాధ్యతలతో పాటు సొంత జీవితం కూడా కొంత ఉంటుంది ఈ రెండింటికి సంబంధించిన పనులు ఏకకాలంలో తగులుతాయి ఏది ముందు ఏది వెనకన తేల్చడం కష్టమైపోతుంది ఇలాంటి సంఘర్షణల్లో అంటే లడాయిల్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మన పూర్వులు ఏనాడో తేల్చేశారు ప్రజాభిమానమా సీతాదేవ ఎవరు నీకు ముఖ్యం అంటే ఆ శ్రీరామచంద్రుడు తడుముకోకుండా జవాబిచ్చాడు కానీ ఈ శ్రీరాములు నాయుడు శుద్ధ మానవమాతుడు అతన్ని మీరు క్షమించాలి అన్నాడు గొంతు తగ్గించి జనాల హృదయాల్లో వారి తొందరపాటు పశ్చాత్తాపాలు ప్రారంభమయ్యాయి నాయుడు కుటుంబ జీవితాన్ని ఎరగని వాళ్ళు ఆ ఊరి వాళ్ళల్లో ఎవ్వరూ ఉండరు అతడు అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు వాళ్ళకన్నా వాళ్ళ మేనమావలు కొంచెం కలిగిన వారు అతనికి ఎనిమిదో ఏట పెద్ద మేనమామ ఇప్పుడు జబ్బులో ఉన్నాయన కూతుర్ని రెండేళ్ల పిల్లను ఇచ్చి పెండ్లి చేశాడు ఆ తర్వాత వాళ్లల్లో మేనవాములకు సిరి బాగా అందుకుంది ప్రాథమిక విద్య సరిగా ముగించిన నాయుడిని వారు పట్నం పట్టుకెళ్లారు హై స్కూల్ చదువు ముగిశాక నాయుడు కాలేజీలో చేరాడు బిఎల్ చదువుతూ దేశసేవ పేరు చెప్పి చదవనన్నాడు అప్పట్లో వాళ్లకు వీళ్లకు సంబంధాలు కూడా తెగిపోతాయనుకున్నారు కానీ ఆడవాళ్ళ అభిమానాలు గట్టివి అవి నిలిచిపోయాయి ఇప్పటికీ ఆ రెండు కుటుంబాల మధ్య కొంత రభసం ఉంది నాయుణ్ణి ఓ ఎంపీ కనీసం ఎమ్మెల్యేనైనా చేయాలని మేనమాముల ఉద్దేశం నాకు పదవులు వద్దు నా గ్రామానికి నేనేమైనా సేవ చేయగలిగితే నాకు అదే పదివేలు అంటాడు నాయుడు ఈ కొత్త ఘర్షణతో మళ్ళీ కొంతకాలం ఎడమొహాలు పెడమొహాలు అయ్యాయి తర్వాత మళ్ళా కలుస్తున్నారు ఇంతలో ఈ జబ్బు నాయుడు రాలేకపోయాడంటే అది అర్థం చేసుకోలేని జనంది తప్పు నాయుడు చెబుతున్నాడు అయితే ఈ సందర్భంలో ఇంకొక విషయం బయటపడింది అది మనమంతా గమనించదగ్గది ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ముందు ముందు పరిష్కరించవలసింది ఒక వ్యక్తి తక్కువైనంత మాత్రాన మన సంస్థ నిర్వహించవలసిన కార్యాలు స్తంభించిపోయాయంటే అది చాలా చిక్కు విషయం ఈనాడు ఇక్కడ మన ఈ కార్యక్రమం అంతా ఒక్క శ్రీరాములు నాయుడు మీదే ఆధారపడినట్లు మీరు వ్యవహరించిన లోకం అర్థం చేసుకున్నా నాకు చాలా కష్టం వేస్తుంది ఈ పది పదిహేనేళ్లుగా ఏ పని ఏనాడు నేను ఒక్కడిని చేయలేదు ఇంకా మీరు మీ బాధ్యతలను ఆసక్తితో నిర్వహించలేకపోతున్నారంటే నేను ఎవరిని నెప్పెట్టాలో తెలియడం లేదు బహుశా అది నా లోపమే ఉండాలి ఇందుకు నా మనసు నిజంగా విలవెలు నాయుడు మొహం మీద ఆ విలవలు నిజంగానే కనిపిస్తున్నాయి నాయకత్వం విషయంలో నాయుడు ఆదర్శాలు ఉన్నతమైనవి ఈ విషయంలో మహాత్ముని బోధనలు అతనికి చిన్ననాటే వంటపడ్డాయి హై స్కూల్ తరగతులు చదువుతూ ఒకసారి ఉన్న ఊరు కన్నతల్లి అన్న శీర్షిక మీద వ్యాసం రాసి బంగారు పతకం పొందాడు నాయుడు అతడి హృదయంలో మొట్టమొదటి వెలుగురేఖ ఆనాడు కనిపించింది కాలేజీలో చేరాక దానిని అతను ఒక జ్యోతిగా సంతరించుకున్నాడు ఆ తరువాత లా కాలేజీ అది పంతొమ్మిది వందల నలభై ఏడు లా కాలేజీ మ్యాగజైన్లో భారతదేశం పంతొమ్మిది వందల అరవై అన్న శీర్షికతో నాయుడు రాసిన వ్యాసం వెలువడింది పాఠకులపైన దాని ప్రభావం రచయితను పొగడ్డంతో అంతమైన క్రియాశీలి అయిన రచయితపై దాని ప్రభావం అతన్ని స్వగ్రామానికి చేర్చింది ఆ రోజుల్లో అతనిలానే దేశభక్తితో ఉర్రుతులుపోతూ వచ్చిన తోటి యువకులు తీరిగ్గా లాలు పాసై ఈనాడు శాసనసభలు మంత్రి మండళ్ళు అలంకరిస్తున్నారు నాయకత్వాన్ని గురించి మహాత్ముడు ఏమన్నాడో విశదీకరించి నాయుడు ప్రస్తుత అంశానికి వస్తూ అన్నాడు ఈ తగు ఈనాడుది నేనాటిది కాదు కానీ ఈనాడు దీనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడింది ఏనాడు ఏ తగువుకు మంది ఈ తగువుకు రావడమే అందుకు నిదర్శనం ఈ తగువును గురించిన భోగట్ట చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది అంటే మనం న్యాయ విచారణ విషయంలో ఇంతకు ముందు కన్నా శ్రద్ధగా ఉండాలి పూర్వం లేవని కాదు విమర్శలకు అవకాశం ఉండరాదని నా ఉద్దేశం ఆ తర్వాత మన చుట్టూ ఉన్న ఆ చిన్న చిన్న పిల్లల్ని చూడండి అని వాళ్ళ వంక చూపుతూ ఈ తగు మనం ఎలా తీరుస్తామా అన్న ఆసక్తితో తెలుసుకోవడానికి వచ్చారు వారికి బోధపడదనుకోకండి వాళ్లే ముందు తరాల్లో కాబోయే తీర్పర్లు మనం ఈనాడు ఇచ్చే తీర్పులే వాళ్లకు వరవాళ్ళు అవుతాయి కాబట్టి ఆ విషయం కూడా గుర్తుంచుకోండి అని చివరిదైనా చిన్నది మాత్రం కాదంటూ ఇంకో సంగతి చెప్పాడు మనం పన్నెండేళ్ల క్రితం పవిత్రమైన ఈ దేవాలయం ముందు అంతకన్నా పవిత్రమైన ఈ మండపం తెరిచే సందర్భంలో ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం ఇక నుండి ఈ మండపమే మన న్యాయ మండపం ఈ మండపం ఉన్నంతకాలం న్యాయం కోసం మనం పరాయి వాళ్ళకి పోరాదు ఏనాడైతే ఈ మండపంలో న్యాయం దొరక్క దానికోసం ఈ ఊరివాడు పై ఊరు పోతాడో ఆనాడే దీన్ని కట్టిన మనం ఈ చేతులతోనే దీన్ని కూల్చివేతాం అనుకున్నాం ఈ ప్రతిజ్ఞ బాగా గుర్తుంచుకోండి ఈనాడు సుందరపాలెం సాటి గ్రామాల్లో బోర విరుచుకొని తిరుగుతోందంటే అందుకు మన ఐకమత్యమే కారణం నిన్న మొన్న మంత్రులు ముఖ్యమంత్రులు మిమ్మల్ని దర్శించడానికి వచ్చారంటే మాటల్లో చేతల్లో ఆదర్శాల్లో మీ పవిత్రత దానికి కారణం పోటీల్లో పాల్గొని దానికి అవసరమైన ఆశ్రయింపులు ఆవేశాలు ఎత్తుగడల్లో పట్టడం మనకిష్టం లేక గాని లేదంటే ఆదర్శ పంచాయతీ బహుమతి మనం అందుకోలేనిది కాదు ఆదర్శం క్రియల్లో కనిపించాలి బహుమతులు అందుకోవడానికి అందుకోకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి ఈ విధంగా మన ఈ ప్రతిష్టను కూడా గుర్తు చేసి ఇంకా విచారణ ప్రారంభించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాను అంటూ నాయుడు ముగించాడు శ్రీరాములు నాయుడు ఎప్పుడు ఉపన్యసించి విడిచినా అందరి ఊపిరితిత్తుల నుండి ఒక దీర్ఘ నిశ్వాసం బయటపడుతుంది అంతవరకు చెక్కిన చిత్తరువులా ఉండే జనం అప్పుడే ప్రాణం పోసుకుంటున్న బొమ్మల్లా కదిలాడతారు ఆ తర్వాత గోపన్న నిలబడి సభకు తను చెప్పుకోవలసేది చెబుతున్నాడు సన్నగా ఆరంభించి జనం తమలో తాము ఊసులేసుకుంటున్నారు ఈ తగుని గురించి ఇరుగుపొరుగు గ్రామాల్లో కూడా వాద వివాదాలు జరుగుతుండడం నిజమే అసలు అక్కడి నుంచే ఈ తగుకు వత్తాసు నాయుడు మీద లేనిపోయిన అనుమానాలు దిగుమతి అవుతున్నాయి అప్పలరావుడు పంచాయతీ పెద్దల్లో ఒకడవడం ఆది నుండి నాయుడికి అతడికి ఉండే దోస్తి ఎత్తి చూపి నాయుడే తీర్చడం తీర్చడమైతే గోపన్నకు న్యాయం దొరకదంటున్నారు లక్ష్మినాయుడు లా చదవకపోయినా సాంప్రదాయాలు ఎరిగిన నాయుడు బిడ్డ వాళ్ళ తాత తండ్రుల కాలం నుంచి ఆ ఊరిలో వాళ్ళు న్యాయం చెబుతూ వచ్చిన మనుషులు ఈ తగుతో వాళ్ళిద్దరికీ చీలిక రావడం తప్పదంటున్నారు ఆ ఊరిని చూస్తే కన్నెర్ర ఇరుగుపొరు గ్రామాలకి చాలా కాలం బట్టే ఉంది వాళ్ళు అంటారు ఆ ఊళ్ళో దెయ్యాలు తారట్లాడేవి పట్టపగలు హత్యలు చేసి పట్టుబడకుండా కట్టుగా ఉండే జనమని ఉద్యోగులు ఆ మారుమూల గ్రామానికి ఒంటరిగా వెళ్ళడానికి జంకేవారు నేడా ఊరు ప్రభుత్వోద్యోగులు ముద్దుబిడ్డై కూర్చుంది ఉద్యోగులు రాత్రింబోళ్ళు జీపుల మీద కార్ల మీద ఆ గ్రామానికి వచ్చిపోతూ అభివృద్ధి పథకాల్లో ఏదైనా ఆ గ్రామానికి ఇచ్చాకే వాటి సంగతి ఆలోచిస్తారు అలా నేడుస్తారే కానీ అందుకెంత యజ్ఞం జరిగిందో జరుగుతుందో చూడరు పదిహేను ఏళ్ల క్రితం నాయడా ఊరు నాటికి చుట్టుపట్ల అన్ని గ్రామాల్లోనే అది నిస్తేజంగా నిర్వీర్యంగా ఉండేది ఊరు ఊరంతటికి రెండంటే రెండు కాబోలు ఉండేవి చిన్న చిన్న కిరాణా కొట్లు రాత్రుళ్ళు ఇళ్లల్లో చమురు దీపాలు ఉండేవి పేదతనంతో ప్రజలు అల్లల్లాడిపోతుండేవారు మురికి మురికి గుడ్డలు మరమ్మతులు కోరే ఇళ్లతో బరువు నిండిన బతుకులు వెళ్లమార్చుకుంటూ నాగరికతకు దూరంగా ఆ మూల పడి ఉండేవారు అలాంటి పరిస్థితుల్లో నాయుడు ఆ ఊరు వచ్చాడు అప్పటికతనికి నిండా పాతికేళ్లు లేవు నాటికి ఆ ఊళ్ళో ఐక్యత ఉండేది అనైక్యత చాలా ఉండేది ఆపదల్లో కలిసిపోయినట్టు అవసరాలను సాధించుకోవడానికి మనుషులు కలిసి వచ్చేవారు కాదు ఎవడి బతుకు వాడిది అన్నట్టు ఆనాటి ప్రజల సిద్ధాంతం అప్పట్లో నాయుడు మాటలు యత్నాలు విని చూసి వెనక ముందు నవ్వని వారు ఎద్దేవా చేయని వారు లేరు సూర్యంగారి వద్ద నుండి ఒక్కసారి ఇరవై వేలు విరాళం సంపాదించడం వినగానే జనం ఉలిక్కి పడ్డారు అది హై స్కూల్ కోసం సూర్యంగారు ఆ రోజుల్లో గొప్ప డబ్బునెక్కొచ్చు మనిషి దాచిపెట్టిన గాబుల్లో ధనం ఎంత ఉన్నా అందులోంచి దమ్మిడి కదపడం అంటే అతనికి ప్రాణం పోయేది అలాంటి వాడికి ఏం చెప్పి ఎలా బోధపరిచాడో అతని మాటల్లో మహ్యం ఉన్నదనుకున్నారు జనం తర్వాత అందరూ అతని మాటలు వినడం ఆరంభించారు సర్వనర్ధాలకి మూలం అజ్ఞానం అందుచేత ముందుగా హై స్కూల్ రావాలన్నాడు నాయుడు ఇది సరిగ్గా బోధపడలేదు అయినా చెప్పినట్టు విన్నారు హై స్కూల్ ఉంది కాబట్టి రోడ్డు కావాలన్నాడు ప్రభుత్వం వారితో ప్రభుత్వం వారికిది సరిగా బోధపడింది ఒక విజయాన్ని మరొక విజయానికి నాంది చేసుకుంటూ అతను అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు సాగించుకుపోయాడు ఈవేళ ఆ గ్రామం తోడి గ్రామాలు ఇరిచి గురవుతున్నదంటే అవుతుంది మరి ఆఫీసులు వగైరాలకు తోడు అక్కడ మూడు కోఆపరేటివ్ సంస్థలు నాలుగు బట్టల కొట్లు ఉన్నాయి పూరా అరడజన మంది టైలర్లకి అక్కడ సంవత్సరం పొడవునా పని ఉంటుంది గోపన్న ఇంకా చెబుతూనే ఉన్నాడు ఆ దెబ్బతో నా వ్యాపారం దెబ్బ తినేసింది నా అదే అన్నమాట ఏమిటి చాలామంది తినేసింది నాది మరి అధ్వన్నం అని కొంచెంసేపాకి చెప్పక తప్పదన్నట్టు చూస్తూ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది నా కొడుకులే నా సొంత బిడ్డలు కూడా నన్ను దగా చేశారు వ్యాపారం దెబ్బతింటుందని సరి తెలియగానే గుప్చొప్పుగా ఎవరికి చేజిక్కింది వాళ్ళు మాయం చేశారు దానివల్ల ఉన్న ఆబోర్ కసింత ముందే బయటపడి వేగం వీధిని పడిపోయాం ఆ తర్వాత వేర్లు అన్నారు పంచుకోవటానికి ఏముంది అయినా నువ్వు కొతంత్రమే సులువుగా వసూలయ్యే బాకీలన్నీ వాళ్ళవి తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించేవి నావి నా పెద్ద కొడుకువి ఎగేయడానికి వీలయ్యేవి వడ్డీలు మాఫీలకు ఒప్పుకునేవి అప్పులు వాళ్ళు చెల్లిస్తారట ఇల్లు ఎక్కి కూర్చునే అప్పులు మమ్మల్ని చెల్లించమన్నారు వాళ్ళు ఎంత చేసినా నోటి మంచి వాళ్ళం కాబట్టి ఏదో దయ మా మీద ఉన్నది కాబట్టి అలాగే కింద పడి పేదపడి ఐదారేళ్లలో రావాల్సింది రాబట్టుకుని ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చుకొని అప్పులు లేవనిపించుకున్నాం తర్వాత నాయన ఇక్కడ ఉండలేనురా రా పడవట వెళ్ళిపోతాను అన్నాడు కొడుకు పువ్వులమ్మినూళ్ళలో కట్లు అమ్మడం కష్టం వెళ్ళిరా అన్నాను బాబు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను తీర్చున్నాడు ప్రతి అప్పు అనా పైసలతో వడ్డీలోంచి ఒక్క ఎర్రని ఏగానే మాఫీ అడగకుండా ఇచ్చాను నాకు వచ్చిన నాటికి నా వడ్డీ అధర్మ వడ్డీ అయిపోయింది సరే నాకు అంతే ప్రాప్తం అనుకున్నాను దానికి కూడా గడువు కావాలన్నారు తమదయ్యా అన్నాను ఇప్పుడు ఆ గడువు కూడా పూర్తయింది ఏలిని వారు ఏమిస్తారో భగవంతుడు ఏమి తమ బుద్ధికి తోపిస్తాడో ఇప్పించండి అదే మహాప్రసాదం అనుకుని పట్టుకుపోతాను అంటూ కూర్చోబోయాడు మళ్ళా ఒక విషయం జ్ఞాపకం రాగా నించున్నాడు ఒక మాట ఇందాక తమరో మాట సెలవిచ్చారు న్యాయం దొరకలేదని ఈ మండపంలోంచి అడుగు పడ్డనాడు ఈ మండపం కూల్చేస్తామన్నారు నా నుంచి మాత్రం ఎన్నడూ ఆ పని జరగదు నిజమే నిన్న మొన్నటి వరకు అరగంట క్రితం తమరు ఆ మాట అనే వరకు కూడా తప్పి దారి వస్తే కోర్టుకు వెళ్ళాలనే ఉద్దేశం నాకు లోపల ఉండేది కానీ ఎప్పుడైతే తమర మాట సెలవు ఇచ్చారో అప్పుడు ఆ ఉద్దేశం పూర్తిగా విడిచిపెట్టుకున్నాను తిండికి లేకపోతే నేను నా మనవలు నా కూతురు పసులుండి మాడి చావనైనా చస్తాం కానీ ఇక్కడ న్యాయం దొరకలేదని మేము నెప్పెట్టాం పది కాలాల పాటు ఈ మండపం వర్దిల్లి నాకు నా మనవలకు కాకపోయినా తక్కిన వారికైనా ఇక్కడ న్యాయం అన్నది దొరకడమైన కోరిక అంటూ గోపన్న కూర్చుండిపోయాడు చివరిలో గోపన్న ఊపిన ఊపు సభవారి గుండెలు కదిలిపింది భగవంతుడు చేసే పరీక్షలు ఇలాగున్నాయి అతడి ఓరిమి మంచితనం మీద అతడికుంటే విశ్వాసం గమనించిన కొత్తవాళ్ళు కొందరు ఇందుక జనం ఈయన మీద ఇంత అమ్మానం అనుకున్నారు కొంతసేపు పోయాక ఒక్కడే అప్పలరాముడు వంక చూడసాగారు తల వంచుకొని కూర్చున్న అప్పలరాముడు కదలడు మెదళ్డు సభలోని జనం అటు చూసి ఇటు చూసి శ్రీరాములకేసి తిరుగుతున్నారు నాయుడిది గ్రహించి అడిగాడు ఏమయ్యా అప్పలరాముడు నువ్వేమంటావు అన్నాడు డెబ్బై ఏళ్ల వయసు మించిన అప్పలరాముడు అందరూ ఒరే అనే అంటారు ఒక్క నాయుడే ఏమయ్యా అంటాడు అప్పలరాముడు మాట్లాడలేదు మరికొంతసేపు పోయాక నాయుడు అన్నాడు అది కాదు రాముడు నువ్వు చెప్పవలసిందేదో నువ్వు చెప్పేసుకోవాలా అన్నాడు తల వణికించుకుంటూ నాయుడు ఎనభై ఏళ్ల ముదుసలి ఎన్నడూ సభల వెంట తిరిగినవాడు కాడు అప్పలరాముడు పొలం అతడి పొలం పక్కపక్కన ఉంటాయి అప్పటికీ రాముడు కదలలేదు ఇంకా కొంతసేపు ఊరుకొని వాకిట్ నుంచి జనంలోంచి ఒక ఆయన అడిగాడు అవున్రా మమ్మల్ని ఎంతసేపు ఇలా నిలబెడతారు అణువులనో మినువులను ఉప్పు ఉన్నదనో లేదనో ఏదో ఒకటి అనాలి కానీ అలాగ మను తిన పాముల్లోగా కూకోవడం బాగులేదు ఇవ్వగలిగితే బాబు ఇది ఇస్తామనాలా లేకపోతే అంత ఇచ్చుకోలేము అనాలా అది ఇది కాకపోతే మరి మేము ఇవ్వం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనాల అంతేగాని ఏ మాట అనకుండా కూర్చోవడం మీకు స్వావస్త్రం కాదు ఈ తగు తీర్చివచ్చిన పెద్దలకి ఇంకా ఇది చూడ్డానికి వచ్చిన మాకు గౌరవం కాదు అన్నాడు సానుభూతి నిష్ఠూరం చూడిస్తూ రాముడు కానీ అతని కొడుకులు కానీ అప్పటికీ పలక్కపోగా లక్ష్మినాయుడికి బావమరిది శ్రీరాముల నాయుడికి దూర బంధువు అయిన అన్నమయ్య చచ్చెస్ అనుకుంటూ జనంలోంచి యువతలకు వచ్చి పై మీద తుండు కూడా జనాయిస్తూ అది జనాయించినట్లే సభను సభలోని పెద్దల్ని జణాయించడం ఆరంభించాడు అతడు మాట్లాడుతుంటే సర్వాంగాలతోనూ అభినయం చేస్తాడు ముఖంలోని ఆరున్నొక్క రంధ్రాల్లో నుండి ఉద్రేకం పుసలు కొడుతుంది గతిలేని మనుషులు తగుకెడితే మతి మతిలేని పెద్దలు తీర్చేవారా అని సామెత్ చెబుతాడు మా తాత ఈ అవ్వారం చూడబోతే ఆ చందం తయారైంది మూడు రోజులే తగు నలుగుతోంది కానీ మాలనాకడకొక్కడో మాట్లాడు వాళ్ళని పట్టుకుని పెద్దలంతా అమ్మబాబు అని పిస్కరిస్తారా కానీ ఏ ఎదవన్నా కొడుకులారా మీకు వచ్చిన పోయే కాలం మీ బాబుగారు సొమ్మ మీ తాతగారు ఇవ్వక ఎక్కడికి పోతారు తంతాం అని ఒక్కరు అడగరు మాకు చేత కాదు పోవయ్యా అని ఆ ముసలేడితో చెప్పరాయినా చెప్పరు పైగా ఈ పెద్దలు కోర్టులకు ఎవరు వెళ్ళకండి మా అదే పెద్ద కోర్టు అంటారు అంటూ తెరిచిన నోరు ముయ్యకుండా దబాయిస్తుంటే అప్పలరా ఉండు చుట్టం లేచి దానికి జవాబు ఆరంభించాడు బాబు అన్నమయ్య బాబు అంత కోపం తెచ్చుకోకు ఎంత తమరు నాయులైనా అంత దురితం తగదు సదురులోని బావులు ఎవరు తమకన్నా తక్కువ చదువుకోలేదు ఆ పత్రం కోర్టుకెళ్తే ఏమవుద్దో తమకు తెలియకపోవచ్చు కానీ ఆయనకి బాగా తెలుసు అందుకే ఆ రాకట ఈ పద్ధతిని వెళ్తాంది తమరు పడకండి అన్నాడు గట్టిగానే దాంతో రభస ఆరంభమైంది రాకటంటే నీ ఉద్దేశం ఏమిటన్నాడు ఒక ఆయన అంటే తమరు ఉద్దేశం ఏంటన్నాడు జవాబుదారు కోర్టుకెళ్తే డొక్కచించి డోలు కట్టించి మరీ ఇప్పిస్తారన్నారు కొందరు ఆ పప్పులు ఇప్పుడు అన్నారు కొందరు ఎంత స్వరాజ్యాలు వచ్చినా బరిదిగిపోయిందేటి అంటే కాదయ్య నిలువున గొంతు కోసి అంటున్నాడు వెనకవాడు రభస ఈ విధంగా పెరిగిపోతుంది అందులో ఆడా మగ తేడా లేదు సవరణలు అవర్ణులు తగువు కాదు అప్పులు ఇచ్చేవారు అప్పులున్న వాళ్ళ తగు అది అప్పలరాముడు గోపన్నల మీద పెట్టి అనేక ధోరణులలో సాగిపోతుంది శ్రీరాములు నాయుడు సాధారణంగా ఎట్టే రాచకాన్ని సహించుడు ఒక్కొక్కప్పుడు జనం అతని చెయ్యి దాటిపోక తప్పన తప్పని పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళను కొంతసేపటి వరకు ఉద్రేక పనిచ్చి అప్పుడు అదుపులోకి తెస్తాడు ఈనాడు అప్పలరావుడ పని చేశాడు నిశ్శబ్దమైన సభ నడుమ సభవారి ఎదుట నిల్చుని చెబుతున్నాడు బాబయ్యా మొన్న నిన్న ఇయ్యాల నలిగిన నలువులను బట్టి సభవారి ఉద్దేశం అని నాకు అనిపించేది ఏంటంటే నాయా నాయాల మాట ఎలాగున్నా మూడేళ్ల కిందట ముగ్గురు పెద్ద మనుషుల ముందు మాట మాట లేకో అన్నాయానికి భయపడో అప్పలరావుడు అప్పంటూ ఒప్పుకున్నాడు ఆ ఒప్పుకున్న అప్పు ఈ ఏళ్ళటికి తీరుస్తానని ఆ పెద్దల ముందు మాటిచ్చినాడు కాబట్టి ఈనాడు ఆడుకున్నా లేకపోయినా ఆడు అమ్ముడు పోయో ఆడు భూములు అమ్ముడు పోయో సావుకర్రను ఆడు తీర్చేయాలా అన్నట్టు ఉంది సభవర్ కంటికి కనిపించేది ఏంటంటే గోపన్న బాబు కష్టం ఆ బాబుకి నలుగురు కొడుకులున్నా ఆయన కొడుకులు ఆయన ఆడలేరు అప్పలరావుడు కొడుకులు అందరూ ఆడికాడే ఉన్నారు వాళ్ళంతా ఏనుగుల్లో ఉన్నారు వాళ్ళకి సెక్క ముక్క లేకపోయినా వాళ్ళు రెక్కల కష్టం చేసుకు బతకగలరు ఒక పూట దప్పిక లేకపోయినా వాళ్ళ పేనాలు పోవు అందుచేత వాళ్ళని ఏదో పద్ధతి నొప్పించి వాళ్ళకున్న ఒక్క మడి సెక్క అమ్మించేసైనా గోపన అప్పు తీర్మానం చేసేటట్టు చూడాలా అన్నట్టుంది సబవర్ మనసులో మాట బావయ్యా సభవారికి అదే న్యాయం అనిపించినాడు ఆ న్యాయమే ఇప్పించండి నెత్తి మీద ఎట్టుకుంటాను అన్నాడు కూర్చుంటూ చాలామందికి అంత గొడవ తర్వాత అప్పలరావుడు ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు అందులో మొదటివాడు లక్ష్మణ్ అంటే అది అప్పే అయినా తీర్చమనడం తప్పంటావు అన్నాడు లక్ష్మణ్ నాయుడు రావుడు జవాబు ఇవ్వలేదు జవాబివ్వలేదు రెండవసారి రెట్టించగా ఇక తప్పక జవాబిచ్చాడు బావయ్య అది అప్పో అప్పు కాదో అయితే ఏనాటప్పో ఎలా తేలినప్పో అదంతా చదువుకొని మాకు తెలీదు పెద్దలు తమరున్నారు ఆ పైన శ్రీరాములు బాగున్నారు తాము ఆలోచించి చెప్పాలా అన్నాడు శాంతంగా ఈ మూడు రోజులకి ఈనాడు తేలిన రాముని ఈ రాకడ కొందరు ఆశ్చర్యపరిచింది శ్రీరాముల నాయుడికి సందేహ నివృత్తి అయింది కొంతసేపు ఆలోచనలో పడి ఒక నిశ్చయానికి వచ్చినట్టు లేచునించున్నాడు రాముడు ఈ తగు నేను తీరుస్తున్నాను అన్నాడు శ్రీరాముల నాయుడు అతడి ముఖం మీద ఏ ఉద్రేకమూ కనబడలేదు నువ్వు నాటి నుండి గోపన్న గారికి ఒక్క నయా పైసా కూడా బాకీ లేవు నువ్వు హాయిగా ఇంటికి పోవచ్చు అంటూ గోపన్న వంక తిరిగి గోపన్న గారు మీరు ఎల్లుండి కనబడండి మీ నోటు చల్లబెడతాను అన్నాడు శాంతంగా లేవండి పోదాం అని వారిని లేపడం ఆరంభించాడు ఈ తీర్పు ఏమిటో జనానికి అర్థం కాలేదు అర్థమయ్యేలోగా అప్పల రౌండ్ లేచి నించున్నాడు బాబు శ్రీరాములు బాబు నువ్వు అంత అలగవలసిన మాట నానేమన్నానో నాకు తేలడం లేదు నా నన్నదాంట్లో తప్పేటుందో సెప్పెళ్ళిపో అన్నాడు నిబ్బరంగా నేను అలిగి వెళ్ళడం లేదు ఈ తగువు నువ్వే తీర్చవలసి వస్తే దాన్ని నువ్వే విధంగా తీర్చుందివో ఆ విధంగా దీన్ని నేను తీర్చాను అది నా నోటంట విని నువ్వు అలక అనుకుంటున్నావు అంటే దానిలోని అసంగతత్వం నువ్వు గ్రహించావన్నమాట రావుడికి రాముడికి మాటలు అర్థం చేసుకోవడానికి కొంతసేపు పట్టింది అప్పటికైనా అతడికి ఆ మాటలు పూరా అర్థం కాలేదు నాయుడి కళ్ళల్లోనూ చూపుల్లోనూ అతడి భావం అవగతమైంది నాయుడు లోతుగుంటల్లో లోతులు చూస్తూ అప్పలరావుడు నిజమే అన్నట్టు విస్తుపోతున్నాడు విస్తుపోతూ సరే నా తప్పు నాకు తెలిసిందనే ఒప్పుకుంటాను నీ ఒప్పైనా తీర్పేటో చెప్పు అన్నాడు చివరికి అక్కర్లేదు ఈ తీర్పు నీకు అసంగతం అని నీకు తోచినప్పుడు సబబైన తీర్పు ఏదో నువ్వు పెరిగే ఉంటావు నువ్వు ఇప్పుడు దాన్ని చెబితే దాన్నే మనం అమలు చేద్దాం నాయుడు ధోరణి అవగతమైన అప్పలరాముడికి ఈసారి ఆశ్చర్యం కలగలేదు అతడి మీద ఆనాటికి మొట్టమొదటిసారి కోపం పుడుతుండగా అతడి ముఖంలోకి అట్టే చూస్తూ అన్నాడు బావయ్య నువ్వెంతకైనా సాహసం అంటాను అన్నాడు నెమ్మదిగా నాయుడికి బోధపడలేదు ఎందుచేతట ఎంచేతో నీకే తెలుసు అని నాయుడు ముఖంలోని మార్పులు గమనిస్తూ నీ దెబ్బన తగిలించోట కనబడదు నువ్వేం చేసినా చాప కింద నీరులాగా చల్లగా ముంచుతావు రాముడంత మాటకు సాహసిస్తాడని నాయుడు అన్నాడు అనుకోలేదు కన్నులు ఎర్ర అన్నాడు చాప కింద నీరులా చల్లగా ముంచేది నువ్వా నేనా తమరే అని బావయ్య నువ్వు నాయం చెప్తావని వచ్చిన పెద్దవు నువ్వు నీ నాయం ఏదో చెప్పాలా అంతేగాని నీ ఏళ్ళుతో నీకన్నే పొడుస్తాను చూడన్నట్టు నాయం అడగొచ్చిన వరనే నాయ తాము వంటోరికి ధర్మం కాదు అన్నాడు నిష్కర్షగా అప్పలరాముడి చేత న్యాయం పలికించడం శ్రీరాములు నాయుడు అభిమతం కానీ అతని చేత ధర్మాలు చెప్పించుకోవడం అతని అభిమతం కాదు అందుచేత అందుకు తగ్గ జవాబు ఇచ్చాడు నేను ఎందుకు అలాగ చేయవలసి వచ్చిందో నీకు కూడా తెలుసును కానీ నువ్వున్న దుఃఖంలో నీకున్న బాధలో నేను ఇప్పుడు చెప్పినా నువ్వు అంగీకరించవు అందుచేతనే నా తీర్పు అలా ఇచ్చాను రాముడు అంగీకరించలేదు నువ్వు మళ్ళా మొదటికే వస్తున్నావు తగు చెప్పవలసే దొర తన తగు సెల్లుద్దా సెల్లదా ఎదర మనసును ఎలాగ తిప్పడం అన్నది కాదు చూడవలసింది తను చెప్పే తగులో న్యాయం ఎంత అన్యాయం ఎంత అన్నది ఆ దొర సూపు కావాలా అలాగే చెప్పిన తగు తీరినాడు తగువే ఉండదు తేరన్నాడు ఆ తప్పు దాన్ని ఇనుకొని జనం దౌతది తనది కాదు దానిపై లక్ష్మీనాయుడు చెప్పును ముందుకు వస్తూ అన్నాడు ఆ మాట ముమ్మాటికి ఖాయమేనా అతడి ముందలకింపుతో అనవసరంగా రెచ్చిపోతూ అప్పలరాముడు గొంతు పెంచి అన్నాడు ఆహా ముమ్మాటికి అని అంతకన్నా గొంతు పెంచుతూ అన్నాడు బాబు లచ్చెన్నాయుడు ఈ ముండ కొడుకు ఇంతకాలానికి చిక్కాడు అన్నట్టు నువ్వు ఆ మాటలు అన్నావు నిజానికి నానెన్నడూ తప్పించుకుపోయింది లేదు నా బాబు మాటలకు నాడు నేడు కట్టబడే ఉన్నాను ఆ బాబు నోటి మీదుగా ఇది న్యాయమైన అప్పేనని ఒక్క పాలు చెప్పించు అనా ఒక్క ఎర్రని ఏగాని మాఫీ అడగకుండా నాని ఒప్పంతా తీరుస్తాను అలా తీర్చన్నాడు ఈ మాలయాదవ ఓ అమ్మ అబ్బలకు పుట్టలేదు ఇది అప్పే 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 రాముడి వాక్యం పూర్తి కాకముందే శ్రీరాముల నాయుడు గొంతు వినిపించింది ఈ విధమైన ఉద్రేక ప్రదర్శన వల్ల కలిగిన సిగ్గును దాచుకోవడానికి పడే శ్రమతో అది స్వాగతమో అపవారింపో ప్రత్యక్షమో తెలియరాని విధంగా ఆ తర్వాత అన్నాడు వాళ్ళైనా నేనైనా ఇంకొకరైనా దీన్ని అప్పు కాదని ఎలా అంటారో అలా అనగలరని వీళ్ళు ఎలా ఆశిస్తున్నారో నాకు బోధపడడం లేదు నాయుడి మాటల్లో ముఖంలో ప్రదర్శితమవుతున్న శ్రీరాములు నాయుడు ఎన్నేళ్లుగా రాముడు అర్థం చేసుకున్న శ్రీరాముల నాయుడికి గత రాత్రి తన వారి మాటల్లో అతడికి కనిపించిన శ్రీరాములు నాయుడికి సమన్వయం ఏర్పరుస్తుండగా నాయుడు చెబుతున్నాడు అప్పన్నది తప్పన్నది పాపం అన్నది ఒకరంటే అయ్యి ఇంకోరంటే కాకపో మీరు కోర్టుకు వెళ్ళి వాదించి గెలవ్వచ్చు అంత మాత్రాన మీరు ఆ నుండి తప్పించుకోగలరనుకోవడం కల్లా ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలోనైనా మీరు దాన్ని తీర్చడం తప్పదు అంటూ విసుగు నింపుకున్న ముఖంతో వెళ్ళి కూర్చున్నాడు తక్కిన వాళ్ళు కూడా తమ స్థలాల్లో కూర్చున్నారు క్షణకాలం సభ చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దమైంది కొంతసేపు ఊరుకొని శ్రీరాములు నాయుడు ముందుకు వంగి పక్కకు తిరిగి ఉన్న అప్పలరాముని ఉద్దేశించి మీరు ప్రస్తుత పరిస్థితుల్లో తీర్చలేరనే అనబోగా అప్పలరావుడు చప్పున ముందుకు తిరిగి బాబు బాబు శ్రీరాములు బాబు నువ్వు ఇంకా శ్రమ పడకు నువ్వేం చెప్తావో నాకు తెలుసును ఎందుకు చెప్తావో కూడా నాకు తెలుసును ఒకసారి తీర్పిచ్చేసినాక నీ తీర్పు మీద నువ్వు నిలబడు నా మాట మీద నన్ను నిలబడతాను నువ్వెందుక తీర్పిచ్చినావని నేను అడగలేదు ఇలా అని మతిపోయిన ఎర్రదనం నిండిన ముఖంతో కర్తవ్యాన్ని వెతుక్కుని ముసలాయి వంక తిరుగుతూ అన్నాడు బాబు ముసలాయి బాబు నా ఎకరాల ముప్పై సెంట్ల భూమికి ఏమిస్తావో నీ దయ ఇప్పించు అప్పలరావుడు దోశలు పట్టాడు మూడు రోజులుగా బయాణ మొలలో పెట్టుకు తిరుగుతున్న ముసలయ్య అప్పలరావుడి మొహంలోకి చూసి తలదించేసుకున్నాడు అది గ్రహించి అప్పలరావుడు అన్నాడు బావయ్య నువ్వు జంకక్కర్నే లేదు నా బంధులు పేనం ఉండగా నీ డబ్బుకు మొప్పం రాదు నాను పోయినా నీ డబ్బుకి తకరారు ఉండదు ఆ మాటతో ముసలయ్య సందేహం నివృత్తి అవ్వాలి కానీ అయినట్టు కనిపించలేదు నీ అనుమానం ఏటో చెప్పు ఒకవేళ నా నుసురుసురుమంటున్నాను అనుకుంటున్నామేమో అదేం లేదు నాను సంతోషంగా అమ్ముతున్నాను నువ్వు సంతోషంగా నీకేం తోస్తే అది ఇప్పించు ఈ ప్రకటనతో ముసలయ్య అడ్డంకులు తీరినట్టు కనబడ్డాడు అప్పుడు కరణం కేసు తిరిగి అప్పలరాముడు పత్రం రాయమన్నాడు కరణం కలల్లోంచి పురోని పత్రం ఉడుతూ ఉండగా జనం గొంతులు లేని కొయ్యి బొమ్మల్లా కొంతసేపు కూర్చున్నారు తర్వాత ఒకరొకరే గుణువుడు ఆరంభించారు కొందరు కొందరు గంటులు పట్టిన కాళ్ళను ఊచుకుంటూ బయటికి పోయి మాట్లాడుతున్నారు అప్పు గడివిప్పించమంటే ఇప్పించగలిగాడు కానీ అసలు అప్పే లేదనంటే అనగలడా ఎంత ధర్మరాజైనా అన్నాడో పెద్ద మనిషి అతడు రహస్యంలా మాట్లాడినా పక్కవాడు జవాబిచ్చాడు పోని అలా అంటారనే కొట్టు అసలు గోపన్న ఏం బలిసున్నాడని బలిసుంటే అంటావేటి అనరయ్య భూమి పుట్ర ఇల్లు వాకిలి అన్నీ వడేసుకొని బీకారాన్ని చేసేయండి మీ సాగుకూర్లు దివాలాలు తీసినప్పుడు మీ కప్పులు ఇచ్చినోళ్ళు అలాగే చేశారేటి వాదనలు మళ్ళా పుంజుకుంటున్నాయి రాముడు చెవికి అందుబాటులో జోగెప్పడంటున్నాడు అతడు జోడెద్దులు ఓ బండి పెట్టుకొని వాటిని బాడుగలకు తిప్పుతూ కాలక్షేపం చేసేవాడు అంతకు పూర్వం అతడికి కొంత పొలం ఉండేది చూడబోతే పాతిక ముప్పై మంది ఉన్న కుటుంబం ఎంత కూలి చేసుకు బతికే జాతైనా ఓ నెలాళ్ళు పనులు కెటాముటి వచ్చిందంటే ముసలి మొతకతో పిల్లలు కిరకిర చుట్టుకుపోతారు ఆ అనుభవం ఏటో నేను ఎరుగుదును అంతా నారాయణమూర్తి దయ అంతే మరి ఏండ్లు మీరిన చాకలొకడు ఎలుగు రాసిన గొంతుతో అంటున్నాడు నరుడు తెచ్చిన సిక్కిప్పొచ్చు నారాయణుడు తెచ్చింది తెప్పలాం లేకపోతే ఎంతటి గోపన్న బాబు ఎగతికొచ్చాడు ఎలా టప్పులు రావు ఏకాడికి వచ్చాడు వాళ్ళిద్దరి మధ్య తగు దాన్ని తీర్చడానికి ఇంద్రజనం మరికొందరు మాలల శ్వాసల గురించి ఏలేవాడిస్తున్న అలుసు గురించి నశించిపోతున్న ప్రజల పాపభీతి గురించి వ్యాఖ్యానిస్తున్నారు కరణం పత్రం పూర్తి చేసి శ్రీరాముల నాయుడు కేసు చూశాడు నాయుడు మడగాళ్లపై తల వంచుకుని కూర్చున్నాడు విడబోయిన కరణం నోరు సూర్యం చూపులతో చూపులు కలియడం వల్ల అర్ధాంతరంగా మూసుకుపోయింది అతడు రాముణ్ణి పిలిచి పత్రం చదివి వినిపించాడు చదవగా విని సరిగా ఉన్నదనిపించాడు నిశానీలు పెట్టవలసిన చోట్లు చూపించి కాగితం తమ్మార్కు పెట్టే అతని ముందుంచాడు అప్పలరావుడు ఆ పత్రం చేతిలోకి తీసుకుని మండపం మధ్య కూర్చున్న శ్రీరాముల కేసు చూస్తూ అన్నాడు బాబు శ్రీరాములు బాబు నువ్వు అలా కించపడకు నిన్న ఒక మాట తూలాను కానీ కావాలని అన్నది కాదు ఆ మైకల్లో ఆ మాట అలా వచ్చింది దానికి ఇంకోలాగనుకోకు నువ్వు చదువుకున్న ఒడివి సమస్తం ఎరుగుంటావు అనుకున్నాను నీకు నిజం తెలిసి ఉండదన్న సంగతి నాకు తెలిసింది కాదు తెలిస్తే అంత నిబ్రంగా నువ్వు అన్న మాటలు అనవవు నానూ ఆ మాట అలా తోలకపోదును బాబు నీదేముంది ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగిన మా బతుకంతా ఇక్కడే గడిచింది మాకే తెలియలేదు నా మట్టుకు నాకు నిన్న రేత్రి దాకా తెలియలేదు బాబయ్య ఈ తగులో నిజానిజాలెట్టివో ఇది నాయమైన అప్పు కాదని నన్ను ఎందుకు అనుకున్నానో అప్పలు రాముడి కప్పులు ఎగేస్తాం అన్న దుర్బుద్ధి ఎప్పుడు పుట్టిందో ఎందుకు పుట్టిందో ఎలాగ పుట్టిందో ఆ కథ అంతా తమరికి చెప్పి అప్పుడు దీని మీద ఏలుముద్ర ఆడతాను అందాక తమరంతా కొంచెం సేపు ఓర్చాల అంటూ జనం కేసి తిరిగి బాబయ్యల్లారా మాలమాదిగలకి కూలినాలు జనాలకి ఒకరు సొమ్ముడేసుకుందామన్న సొసైగానే నాయా నాయాల ఆలోచనలు ఉండవని తమరంతారు వాళ్ళ కూడు పుట్టకపోవడానికి కారణం అదే అంటున్నారు తమరు నరుడు తెచ్చుకున్న సిక్కుకి ఇరుగుడుంది కానీ నారాయణుడు తెచ్చిన దానికి ఎదురు లేదంటున్నారు ఇందాకెవరో బాబయ్య ఇది నరుడు తెచ్చిన ముప్పో నారాయణుడు పెడుతున్న సిక్కో తమరే సిత్తగించండి అంటూ దూరాన అరుగుల మీద ఉన్న వారికి కూడా వినబడేందుకు వెనక్కి కొంత జరిగాడు నడినెత్తినున్న పొద్దు పడమటకు వాలుతుండగా బాబయ్య అంటూ ఆరంభించాడు అప్పలరాముడు ఇది యాభై ఏళ్ళ నాటి మాట అప్పటికి ఇక్కడ ఉన్న జనంలో మీరెవ్వరూ పుట్టలేదు అదిగో ఆ తమ్మం కాడ కూకు గారు ఒక్కరే నాకన్నా పెద్దోరు నా నిజమే చెప్తున్నానో అబద్ధాలే చెప్తున్నానో ఆ బాబుకు తెలుసు ఆయనే సాత్కం బావయ్య అప్పుడు మా తండ్రి చచ్చిపోతూ నా కార్యకరాలు మా తమ్ముడు కార్యకరాలు మొత్తం ఐదు ఎకరాల పళ్ళం ఏడెకరాల మెట్ట ఇడిసిపెట్టి వెళ్ళిపోనాడు మా ఇద్దరు అన్నదమ్ములం మా కప్పల ఐదుగురు మా అన్నదమ్ములిద్దరం ఐదారు ఏళ్ళు కలిసే ఉన్నాం ఆ తర్వాత అందరిలాగే ఇడిపోయాం ఇడిపోయిన నాటికి ఈ చిన్నర ఈ చిన్నర ఎండి రెండే స్థులాల బంగారం చిన్న కొంప వచ్చాయి బాబు అప్పుడు ఈ ఊరు ఎలాగుండేదో ఇక్కడ బతికేలాగుండేదో ఎరుగురు నాకు తెలిసిన కాడికి అందరికీ అంతో ఎంతో సెక్క ముక్క ఉండేవి కాపోళ్ళంతా పొలాల దున్నుకు బతికేవారు గొల్లోళ్ళు గొర్రెల్ని మేకల్ని కాసుకుంటూ చిన్న చిన్న మెరక మొక్కలు దున్నుకు బతికేవారు మా మాలోళ్ళకి మిరక మొక్కలు ఎక్కువ పళ్ళాలు తక్కువ మా వాళ్ళలో ఎవుళ్ళో మరీ లేనోళ్ళు వాళ్ళు కంబార్లు గుండేవారు అంతోళ్ళు కూళ్ళు చేసుకుంటూ భూములు దున్నుకుంటూ బతికేవారు బావయ్య సెప్పకేం ఒక్క జగ్గారాయుడు గారికి అంటే ఈ సూర్యంబాబు తండ్రికి ఆరి బాగారల్లో కొందరికి తప్ప అప్పట్లో ఈ ఊరు సాలోళ్ళకి ఎవ్వరికీ జరుగుబాటు ఉండేది కాదు సీమల నూలు వచ్చాక వాళ్ళ మగ్గాలు మూలబడిపోయాయి వాళ్ళ రాట్నాలు అటకలెక్కిసాయి వాళ్ళు తిండికి చాలా కష్టపడేవారు అది అదిగలాంటి తరిగంగే గోరని దేశదిమ్మరే ఆయన పడమటెళ్ళి పొగాకు వర్తకం తెచ్చినారు సూర్యంబాబు చిన్నాయన గోరు వెంకటనారాయణ ఆయనకు తోడయ్యారు ఏడుశెనగలు అంతకుముందే ఈ వచ్చినాయి కానీ జనానికి ఏరుశెనగ వేయడం అంటే భయం పొగాకు పెంచడం అంటే భయం గోగులు పెంచడం నిన్న కాక మొన్న పుట్టింది అంతవరకు ఉన్న రైతులంతా వరి గంటి సోడి జొన్న ఇలాంటి తిండి గింజలే పండించేవారు అందరికీ తిండి ఉండేది గొడ్డ మొక్కలు ఉండేసేవి కాదు కానీ గోసు ముక్కలు ఉండేవి కలిగిన వాళ్ళైనా పది బాటలు కట్టేవారు కాదు లావో తోలిమో ఏదైనా మిగిలితే బంగారం కొని పిసరు పిప్పి చేయించి ఆడవాళ్ళ మెడకు తగిలించేవారు దేవుడు దేవని దానాలు ధర్మాలు చేసేవారు డబ్బు సిక్కన మనుషులైతే ఎండి బంగారాలు డబ్బిల్లో దాసేవారు బాబయ్యా ఆ రోజుల్లో ఏ పెద్ద నాయురాలను చూసినా చిన్న రైతుల ఆడంగల్ని చూసినా లచ్చుందేవుల్లో ఉండేవారు మెడ తిరగకుండా బంగారాలు ఏమీ లేకపోతే నానుపేట మెడ ఉండేవి మా పేదోళ్ళ పిల్లలు కూడా రెండే సీసులు మూడే సీసులు ఎండి మోసేవారు అందులు కడియాలు సందలు మురుగులు పోచీలు దండకడియాలు బమిడి మువలు పాయల మొలతాళ్ళు బిల్లల మొలతాళ్ళు వడ్డానాలు ఒకటేటి ఎన్నో ఉండేవి ఈనాడు అలాంటివి ఎక్కడ మీకు కాపాడడం లేదు అటు పేర్లే మీలో కొంతమందికి తెలీదు ఏవైనా అవన్నీ వర్తకం పంటలు వచ్చినాయి అవి నడుచుకొచ్చినాయా జనం వాటిని పట్టుకొచ్చినారు బాబయ్యా ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు వ్యవసాయాల గురించి జనంతో చెప్పినట్టే అప్పుడు ఈ సావుకూర్లు ఆ పంటల గురించి ప్రజకి చెప్పేవారు పేదోళ్ళు భయపడ్డా పెద్ద రైతులు వేసి చూద్దామన్నారు అంతవరకు ఈ ఊళ్ళో రూపాయలు సెలమని ఎరగం ఏదో ఉండేవంటే ఉండేవి పన్నులు సెలకట్టడానికని పెద్ద రైతుల దగ్గర ఉండేవి ఇచ్చిపుచ్చుకోవడాన్ని దినుసుల్లో సాగేవి డబ్బు మసలడం ఆరంభించాక అన్నీ వాటి లెక్కల్లోనే సాగడం మొదలైంది బావయ్య ఆ లెక్కలేటో జనానికి తెలిసేవి కావు ఇప్పుడు నయా పైసలు తెరఖాసు ఉంది కదా ఇంతకన్నా పెద్ద తెరఖాస్తులు ఉండేవి అందుకే భయస్థులం డబ్బు జోలికి వెళ్ళి వాళ్ళం కావు దినుసు మార్పులోనే బోలెడు దాగా జరిగిపోతుండేది బావయ్య ఏ దినుసైనా మా మమ్మ పోతే రూపాయికి ఐదు కుంచాలు మాకు కొనబోతే మూడు కొంచాలు అదే మాదిరి మాకు కొనేటప్పుడు కొంచెం చిన్నవి ఉండేవి మా వెమ్మయ్యలకి పెద్దవైపోయేవి ఏమయ్యా నీ ఎవ్వరం బొగ్గులవా ఇదేం ధర్మం అంటే వర్తక ధర్మం అనేవాడు కామటయ్యా మరి వర్తకం పంటలు వచ్చాక కొంచెాలు తకరారుకు తోడు రైతులు రూపాయల మాయల్లో కూడా పడక తప్పింది కాదు ఊళ్ళో సాలీళ్ళు సగానికి సగం మంది సోకూర్లు అయిపోన్నారు మిగిలినోరు అరికాడ పనులు చేసుకుంటూ చిన్న చిన్న దుట్ట వ్యాపారాలు చేసుకుంటూ కాలం గడిపేసేవారు ఆ రోజుల్లో ఈ ఊరు ఎప్పట్లాగే పది పదిహేను వాళ్ళకి సెంటర్గా ఉండేది అయితే ఉన్నట్టు కనపడేది కాదు మంగళాపురం తంగుడుబిల్లి వెంకన్నపేట ఉగ్రవరం ఇలా ఈ ఇన్నోళ్ళ వర్తక పంటలు ఈ ఊళ్ళో సావుకారుల ద్వారానే సెలామణి అవుతుండేవి బావయ్యా పంట ముఖాన సాగుకారు వచ్చేవాడు ఓ రప్పల రావుడు ఓ పుట్టి ఏరు శనగల ధర ఎంతరా అనేవాడు మాంసెత్తం బాబయ్యా అని వాళ్ళం సరుకు పచ్చిది కాబట్టి తొరిగెంతరా అనేవాడు సరే బాబయ్యా అనివాళ్ళం కొలగారం ఎంత అనేవాడు నోరు మూసుకునేవాళ్ళం నీకు ఎంత వస్తుంది అవసరమైతే పుచ్చుకునేవాళ్ళం లేకపోతే నీ కాడే ఉన్నాయ్యా అనేవాళ్ళం ఆ రోజుల్లో రైతులు సాహుకారులకు మదుపులు పెట్టేవారు సాహుకారులు రైతులకు వడ్డీలు చెల్లించేవారు ఆ డబ్బు మదుపుల్లో చేర్చి వ్యవహారాలు చేసేవారు ఇలా సాహుకారులు ఎంత తిన్నా రైతులకు కొంత గిట్టుబాటు ఉండేది కాబట్టే ఎంత వద్దనుకున్నా రైతులు ఆ పంటలకు ఏకబడ్డారు తర్వాత తర్వాత ధరలు పడిపోవడం పెరిగిపోవడం ఆరంభించాయి ఎరుశెనగలు వేసి అవి పండితే ఆడ ధర పడిపోయేది ఆ ఏడాది మిరపకాయలు ధర పెరిగిపోయేది మిరప బాగా పండిన ఏడాది దానికి ధర పలికేది కాదు పొగాకు జయమనేది ధరలు ఎప్పుడు పడివి ఎప్పుడు ఎరిగిపోతాయో తెలిస్తే బాగుండి అనిపించేది కానీ రైతుడికి ఎప్పుడు అవి తెలిసి అచీవ్ కావు బాబయ్య ఆనాటికి ఈనాటికి నాకు బోగపడిన సంగతి ఒకటి ఉంది నా కాలం ముచ్చట చెప్పను మీ కాలం నాడు మీరే ఎరుగుదురు బస్తా బియ్యం ఏడు రూపాయలు బేడాపరక్కి గజంగొడ్డ ఏడు రూపాయలు ఎక్కడ ఏడు పదులు ఎక్కడ ఏ ధర్మతండ్రులు ఎందు గురించి పెంచేస్తున్నారో ధరలు లేక వాటి మానాన అవే ఎట్లు ఎదిగిపోయినట్టు ఎదిగిపోతున్నాయో తెలియదు బాబయ్యా ఇదిగేలాంటి ఊపుతాపుల్లోనే కిందనున్న సావుకారులు పైకి పైనున్న రైతులు కిందకి తూగిపోనారు పదేళ్ళు గిర్రుని తిరిగి తెలికి నాయురాళ్ళ మెడల్లో నగలు సావుకారంలో వేసుకు తిరగడం మొదలెట్టినారు సావుకారు బాబులటు గుంటూరు కొవ్వోళ్ళ నుండి ఇటు బొరంపురం బస్తాల దాకా వ్యాపారాల మీద తిరగడాలు ఎక్కువైనాయి బాబు ఇక నా కథ చెప్తాను ఈనండి అని గొక్క తిప్పుకొని చుట్టూ ఉన్న జనమంతా చెవులు విడిచి తనకేసే చూస్తుండడం గమనించి పెరిగే ఉత్సాహంతో ఆరంభించాడు నా మొదటి నుంచి రెక్కల ముక్కల చేసుకు బతికేవాడినే గాని ఓ పాలుమాల నుండి పోకిళ్ళిపోయేవాడిని కాను కాన్ డబ్బు కలిసి వస్తాదంటే కాశీకి పోయి వచ్చి రకం మొట్టమొదట మా సీతారాముడు పుట్టిన ఏడాది మా మెరక సేలులో గంటలు ఉడవడం అని ఏరుసెన అది ఒక పెడగా ఆ ఏడాది అదును పదును అన్నీ కుదిరినాయి ఓనాడు నేను కలిపి తీస్తా ఉంటే ఈ గోపన బాబు ఆ దారినే పోతూ గట్టు మీదకి వచ్చినాడు నేను ఆయన చూడలేదు ఆయన అన్నాడు ఏను రో ఎప్పలవుడు సేను బాగానే పెరిగిందే అన్నాడు కేసు చూస్తా ఏదో నీ తల్లిదండ్రులు బాబయ్యా అన్నాను కాయ ఎవరికి అమ్ముతావురో అన్నాడు పండని అప్పుడు అప్పుడు ఎవరొచ్చి అడిగితే అరికే ఇస్తానన్నాను అప్పటికి ఈ బాబుకు వచ్చి రనిమేసం ఒరే అప్పలరాముడు ఉన్నవాడికి అందరూ సాయం చేస్తారు లేనుడికి ఊతమివ్వడమే ఇవ్వడం రా అన్నాడు అప్పటికి బాబు భుజం మీద పొగాకు దుట్ట వేసుకుని అగ్రోరం పూడి మెడక తాటిసెట్ల పాలు నాగోరం సంతలకి సముద్ర బొడ్డులకి పల్లెలకి కామాను తిరుగుతుండేవాడు ఆ ఏడాదే ఓం పెదమం అంటూ మేరక పంటలు వర్తకంలోకి దిగిపోతున్నాడు బావయ్య అది మొదలు మా ఇద్దరం నేస్తులం అయ్యాం ఆ బాబు రైతుల్లో నానే మొట్టమొదట ఈనాటికి శివరోండి నానే ఈ మధ్యంతరంలో మా పేదోళ్ళు మా చుట్టుపక్కలు మాకు కావలసిన వాళ్ళు ఎందరో చెల్లినారో ఎలాగొచ్చినారో ఎలా పోనారో నా నోటితో నాన్ను చెప్పుకోను ఆ బాబు వల్ల నానే పైకి వచ్చినానో నా వల్ల ఆయనే పైకి వచ్చినాడో మా ఇద్దరం ఆ పరమాత్ముడి వల్లే పైకి వచ్చినామో ఐదారేళ్ళు ఇద్దరం కలిసికొట్టుగా మీదకి ఎగసినాం తర్వాత ఏమైందో తెలీదు ఆ బాబు మీదకి లేగడం మానలేదు నాన్న కిందకి దిగజారడం ఆరంభమైంది మొదటి ఎకరాలు తొమ్మిది ఎకరాలు అయ్యింది ఆ తర్వాత ఎకరం అప్పుడారా అప్పుడు పాతిక ఆరు ఎకరాలు చెల్లిపోనాయి మా ఎండి బంగారాలు ముండ మూసేసినాయి బాబయ్యా నానే కాదు మా పేటలో మూడొంతులు ముప్పాతిక మంది గొల్లల్లో చాలా మంది కాపుల్లో కొందరు కొందరు ఈ సుడిగుండంలో పడి మునిగిపోనారు అవునరా అది సుడిగుండమే అయితే రైతులందరినీ ముంచియాల కొందరిని ముంచి కొందరిని ఎలా ఒడ్డెట్టిందను కాపులందరివి చెరువుల కింద పల్ల వ్యవసాయాలు వాళ్ళకి మెట్ట భూములు తక్కువ మా అటు నుండి సాగుకూరు సుట్టరికాలకి వాళ్ళ దూరం బాబయ్య సాగుకూరు రుణం ఎట్టుతో ఎరగండి రైతుడు ఉండడు అయినా సే చేతిలో ఇల్లెళ్ళి వాళ్ళ వలల్లో సిక్కుని రైతులు ఉండరు నాను సావుకారులు నేటు అంటున్నాను అనుకోకండి వెనక్కి శీరోవులు బావ అన్నట్టు వాళ్ళ చేసిన పాపమే కావచ్చు కానీ అది పాపమే అది ఊరంతటిని చుట్టేసింది ముందు రైతోళ్ళు మునిగిపోనారు తర్వాత సావుకూర్లు నాడు ఇరవై నుండి అరవై ఏళ్ళ దాకా వర్తకల్లో తిప్పేవాళ్ళు పది పదిహేను మంది ఉండేవారు ఈ ఊర్లో చిన్న చిన్న వర్తకుల సంగతి చెప్పనక్కర్లేదు ఇప్పుడు ఆ డబ్బంతా ఏమైపోనది పన్నులు వచ్చినాక పొగాకు వర్తకాలు దెబ్బతినేసినాయి పడవటం ఊర్లు వేళ్ళ సానా వరకు నంచేసుకున్నారు ఏరుశెనగా మిరపల వర్తకాల్లో కొందరిని జంక్షన్ మిల్లులు మరి కొందరిని టేషన్ మిల్లులు పెద్ద వర్తకులు వీళ్ళకన్నా లోకం చూసిన వాళ్ళు వీళ్ళను ముంచేసినారు అయితే ఆ మిల్లులైనా ఇప్పుడున్నాయా అటన్నింటినీ అంతకన్నా పెద్ద మిల్లులు ఆ వలసని మింగీసినాయి మరి అవైనా ఉంటాయా నాకు తెలియదు కానీ వాటిని కూడా మింగుతున్నవి మింగబోయేవి ఎక్కడో ఏవో పుట్టి పెరుగుతూనే ఉంటాయి బాబయ్య వర్తకం జోదం ఒకటే అన్నారు పెద్దలు నిజమే ఎందుకు పుట్టింది జనం ఎందుకు ఆడుతున్నారు నన్ను ముంచి నువ్వెందుకు మునిగిపోతున్నావు భీమదేవుడు బెలువడిని కొడుతున్నాడు కాబట్టి అనువాణ్ణి బెలువడి కొట్టడమేనా నువ్వు తినాపెట్టని కాడికి నన్ను పట్టుకెళ్ళి వాళ్ళకెందుకు మేపుతావు ఇదంతా నరుడు తెస్తున్న ముప్ప నారాయణ పెడుతున్న సిక్క మీరే చెప్పండి రాముడు ఆగిపోయాడు ఆ ఉద్రేకం తగ్గాక కొత్తగా ఆరంభించాడు తమరు పదిహేనేళ్ల క్రితం ఈ ఊళ్ళో కాలు పెట్టినట్టుకి మా అందరి బతుకులు ఇవి బాబయ్య తమకు గుర్తుందో లేదో ఒకనాడు పొద్దు చేసి బక్కలకు కుడుతులు పెడుతున్నాను మా పేటలోకి వచ్చి మా ఇంటి ముందే నిలుసుని అప్పలరావుడు ఎవరని నన్నే అడిగినావు నానే బాబయ్య అన్నాను రాముడు నీతో ఒకసారి మాట్లాడాలని సింతమ్మ తల్లి గట్టుకేసి తీసుకెళ్ళినావు నన్ను ఏటేటూ అడిగినావు నా చెప్పాను నువ్వేటేటూ చెప్పావు నా నిన్నాను ఆ రాత్రి బాబయ్య నీకు చెప్తే అబద్ధం నాకైతే నిజం తెల్లారులు కునుకునేదు ఇంతకాలానికి పేదోళ్ళ చీకటి బతుక్కి దారి చూపే ధర్మరాజు వచ్చినాడు ఆ బాబు సల్లగుండి ఆయన చెప్పిందంతా జరిగినా జరగకపోయినా మా అప్పులు తీరిపోయి మాకింత కూలీనాలు దొరికి జనమంతా అనుకున్నాను ఉంటారనుకున్నాను అలాగుండాలని ఎ దేవతలకు మొక్కున్నాను బాబయ్య తొలిత నువ్వు ఈ ఊరిలో హై స్కూల్ ఎట్టించినావు చదువులు లేకపోతే మనుషులకు తెలివితేటలు ఉండవురా మీ పిల్లలు కూడా చదవాలా అన్నావు కాలే కడుపులకి చదువులు ముందా అనుకున్నా నిన్ను చూసి నీ మాట మీద గురికొద్దీ మామూలు సమాధానం ఇచ్చాం ఇప్పుడు కాకపోతే ఇక ముందైనా మా పిల్లలు చదవరా అనుకున్నావు కొంతమంది కూళ్ళు దొరికినాయి తర్వాత నువ్వు ఈ ఊరికి రోడ్డు అన్నావు ఏదో నీ పేరు చెప్పుకొని రెండేళ్లు పేద రోజా సానా మంది కడుపు నిండా గంజి తాగినారు ఆ తర్వాత నువ్వు కోఆపరేటివ్ గొడవలు అన్నావు నూతులు అన్నావు కొంత కొంతమంది కొంత కొంతకాలం రాయి రప్ప మోసుకొని బతికేసినారు ఆ తర్వాత కొత్త కొత్త పనులు నువ్వు ఈ ఊరికి తేలేకపోనావు మా బతుకులు ఎక్కడ వేసిన గొంగలీలు అక్కడే అన్నట్టు తయారైనాయి బాబయ్యా నువ్వు చూస్తూనే ఉన్నావు నీకన్నా ముందు నుండి ఈ ఊరు జనం అందరూ మా మెరుగుదురు మా ఒక తాగుబోతులం కాదు ఒక ముండల మొఠాకోరలం కాదు ఒక జోదవాళ్ళం కాదు ఈనాడు మా మనవలంటే వేసుకు తిరుగుతున్నారు కానీ మా బనీని గుడ్డలు కూడా ఎరగం మాకు కావలసింది ముప్పూట్ల గంజి మెతుకులు ఇంత అంబలి గంటిచావ జొన్నం ఉంటే కసిన్ని నీళ్ళు లేకపోతే పులిసే దానికి నంజుడు ఉల్లిపాయ ముక్క ఊరుబిండుడియం ఏవి లేకపోతే మిరపకాయ కాల్చుకు తింటాం ఈ కసింత కోసమే ఇంటిల్లిపాదిం పడతాం మీలో ఇంటికొక్కళ్ళలో ఇద్దరు తెచ్చి వాళ్ళు ఉంటారు మీరేం తింటారో మీరు ఎలాగుంటారో మీకే తెలుసు మాలో అప్పుడు పుట్టిన బిడ్డలు వదిలి అరవై డెబ్బై ఏళ్ళ ఉద్రోళ్ళైన మా ఆడంగులు కూడా మా నాగే మా గొడలతో పాటు మూడు నూట అరవై రోజులు ఎండనక ఓనక సెలనక సంకటాలనుక చేస్తారు కూలు లేని టైంలో కూడా మా ఆడోళ్ళు ఇంటికాడ కూకుని ఉండరు కంపకని కర్రకని గడ్డికని గాదంకని ఇంతటంతటా తిరుగుతుంటారు మా బొడ్డుని బిడ్డ పాపలో అట్టుకుని గేదెలు ఎంబడే అవి వేయిపోయే పేడ కోసం తిరుగుతూ ఆ బంగారం కోసం గుద్దులాడుకుంటారు బాబయ్య మా విందరం ఇంత చేసినా మా పొటలు గడవటం లేదు మా భూములు చెల్లిపోతున్నాయి మాకు రుణాలే మిగిలిపోతున్నాయి ఏమీ ఏమీలోనోళ్ళు ఏడాది తిరిగేసరికి కామందులు అయిపోతున్నారు పదేళ్లలో పాతిక ముప్పై ఏళ్ళు వెనకేస్తున్నారు బాబయ్య ఎవరు సొమ్ము ఎవరు పడేసుకోవడం వల్ల ఎవరు గొప్పలు అయిపోతున్నారో ఎవరికి ఎందువల్ల కూడు పుట్టకుండా పోతున్నదో మీరే చెప్పండి అంటూ ఆగిపోయాడు రాముడు వేసిన ప్రశ్న జవాబు కోరింది కాదు అది సరే ఒకవేళ కోరినా జవాబు చెప్పడానికి ఏమున్నది పొద్దు తిరిగిన ఆ మధ్యాహ్నపు టెండను కూడా సరుకు చేయకుండా జనం అప్పలరాముడు ఆక్రోశం వింటూ ఆకళ్ళు మరిచిపోయారు అతడు మాట మార్చే విధంగా దోరణ మారుతుండగా అన్నాడు రాత్రి మా ఇంటికాడ సినిన్న తగువైంది మా సీతారాముడు నన్ను నరికేస్తానని కూకున్నాడు ఆడి కథ నువ్వు పెరిగే ఉంటావు మా రోజుల్లో మా వాళ్ళు రంగమెళ్ళి గడించుకొచ్చేవారు ఈడు పట్టమిల్లి గడించుకొస్తానన్నాడు అక్కడ రెండేళ్లు బస్తాలు మోసినాడు ఏడాది రిక్సాలు లాగినాడు ఆడి పెళ్లాన్నెవడం లెగదీసుకుపోయినాడు ఆడు ఒక్కగాని ఒక్క కొడుకును ఎంటేసుకుని ఇంటికి పారొచ్చినాడు మాట మీద మాట వచ్చి రాత్రి నేను అన్నాను నాయనలారా ఈ ముప్పై ముప్పై ఐదేళ్ల ఇచ్చిపుచ్చుకోడాల్లోనూ వడ్డీలు వాసిల్లోనూ సావుకారు సొమ్ము మనమే తిన్నామో మన సొమ్ము సావుకారే తిన్నాడో ఈనాటికి అప్పంటూ తేలింది ఇది మనం ఇచ్చి తీరాలని పెద్దలంతా పట్టుబడుతున్నారు రేపు శ్రీరాములు నాయని రప్పించైనా మన సేత అప్పు సెలబెట్టిస్తారు కానీ ఇడిసిపెట్టరు మీరు పట్టుబట్టి రావడం లేదు భూమి అమ్ముకోవడానికి ఒప్పేసుకుండా అన్నాను మీద వాళ్ళు మొదటి నుండి మళ్ళా పాడినారు నా నన్నాను కదా ఊరి మీద నాయిలంతా మన బరువు మోస్తామంటున్నారు ఆ పైన మన పాలెటి దేవుడు శ్రీరాములు బాబు ఉన్నాడు మనం బతకలేకపోతామంట్రా అన్నాను బాబయ్య నువ్వు కోపం తెచ్చుకోకు నీ ఊసెత్తే తెలికి జనం మనిషిది ఒక మాటకు లంఘించుకున్నారు నువ్వు ఈ ఊరికి ఉపకారంగా చేసినవన్నీ మా కొంపలు ముంచడానికి వచ్చినట్టు మాట్లాడినారు నువ్వు వేయించినవు నువ్వు వేయించిన రోడ్డుకు మా బళ్ళ మీదే మా చేతులతోనే రాళ్ళు చేరిసినావు ఆ చేతులతోనే వాటిని పేర్సి మట్టి మోసి నునుపు దాని మీద జీపులు వస్తున్నాయి కార్లు వస్తున్నాయి లారీలు బస్సులు తిరుగుతున్నాయి కానీ మా బళ్ళ బేరాలన్నీ పడిపోనాయి ఇసక్కి రాయికి సరుకు సప్పరకు పైనాలకి అన్నిటికన్నీ సవగ్గా అవురుకుంటున్నాయి వెనక పాతిక ముప్పై దాకా కుటుంబాలు ఊర్లో ఒక్క బళ్ళ బేరాల మీదే బతుకుతుండేవి నువ్వు ఎలక్ట్రిసిటీ వేయించినావు పంపింగ్ మిషన్లు వచ్చేసినాయి ఏతాలతోడే మా కూలిళ్ళ నోళ్ళల్లా బుగ్గడింది సూర్యంబాబు రైస్ మిల్లు ఎట్టినాడు కలిగిన వాళ్ళెళ్ళల్లో కూలికి తెంచే జనం కూలిపోవటం టంచు కూలు చేసుకు బతికే మా జనం కూడా కూలు తెచ్చుకున్న గింజలు పుట్టిడు పందుం కూలిచ్చి మిల్లుకేస్తున్నారు అలాగా వాళ్ళంతా అంటా ఉంటే నన్ను ఊరుకున్నాను మాట్లాడినాక అప్పుడు భార్యకి ఎర్రయ్య అన్నాడు ఓ రయ్యా మీరు అన్నదాంట్లో కొంత నిజం లేకపోనేదు కానీ అంతా నిజం కాదు నాకు అర్థమయ్యింది ఏంటంటే ఆ బాబు చదువుల కోసం అని చెప్పి పట్నాలు వెళ్ళొచ్చిన మనిషి అక్కడ జనాన్ని చూసి అక్కడ ఏటున్నాయో అవన్నీ ఇక్కడ కూడా తెచ్చేస్తే ఇది పట్టణం అయిపోద్ది మనము పట్ట సుఖంగా ఉంటాం అనుకున్నాడు అంతేగాని తను చేసిన దానివల్ల కొందరు బతుకులు బుగ్గయి ఆ బుగ్గులు వెళ్ళి మరికొందరికి బొవ్వలు పుడతాయని ఆ బాబుకు తెలియదు తెలిస్తే ఇంత పని చేసి ఉండడనే నా నమ్మకం అన్నాడు అప్పటికీ మా వాళ్ళు నోళ్ళు పారేసుకోవడం ఆపలేదు అప్పుడు నానన్నాను ఒరే నోటుకేదొస్తే అది పేలడం సబవు కాదు నాయం అన్నాయం ఆలోచన ఉండాలా సూర్యం బాబు ఇరవై ఏళ్ళు ఇరాలం ఇచ్చినాడు పుణ్యానికే ఇచ్చినాడు అందుకు మెచ్చే భగవంతుడు రైస్ మిల్ ఎట్టించినాడు ఇప్పుడు డబ్బు వస్తున్నదంటే ఆ బాబేం ఏం చేయగలడు అదే మాదిరి లచ్చన్నాయుడు బాబును పున్నానికి భూమి ఇచ్చినాడు హై స్కూల్ వచ్చినాక ఆ చుట్టూ భూముల ధరలు పెరిగిపోనాయి ఇళ్ల జాగాలకు అమ్మితే నష్టం పూడి లాభం వచ్చింది ఆ జాగాలు కొనుక్కున్న వాళ్లకు బలవంతాగానే అంటగట్టినాడా అలాగని కోకలేసినాను ఒక గుంట అన్నాడు కదా ఓరి తాతోయ్ మనము ఇచ్చినాం సమాధానం మన పుణ్యానికి బహుమతి నీ కూలు దొరకనేదా అన్నాను దొరికినాయి ఆ కూలు కాసుపడితేనే బతుకు బతుకంతా కూళ్ళు పుట్టిన పనులు జరిగిపోనాయి అదే మనం చేసిన పుణ్యానికి నీ భగవంతుడు ఇచ్చిన బహుమతి అన్నాడు అయితే లోకమంతా శ్రీరాములు బావును పోగుడుతున్నారు అంతమందికి మంచో నేనుడు మనకు అడ్డోడవుతాడు రా ఎక్కడో తప్పుంది అన్నాను అంటే ఇంకోడు అన్నాడు కదా దద్ద శ్రీరాముల బాబును జనం పొగుడుతున్నారంటే దానికి కారణం ఏరు ఈ ఊరికి సెంటర్లు కాఫీ హోటళ్ళు కిల్లి బడ్డీలు ఆయన గారు ఎట్టించిన ఆఫీసుల్లో ఈ స్కూల్లో పనిచేయడానికి చదువుకోవడానికే ఊర్లు ఊర్ల నుండి జనం వచ్చినారు వాళ్ళ అయితేనే మన అయితే చుట్టుపక్కల ఊర్లో జనం కోసమైతేనే అవన్నీ పుట్టినాయి వెనక దివాలు తీసిన సాగుకూరల బెడ్లంతా ఇప్పుడు మళ్ళా పూట్టుకుంటున్నారు వాళ్ళు పొగడకేం చేస్తారు అన్నాడు నానాడికి జవాబు చెప్పేలోగానే వెనకటి గుంటపాపుడు అన్నట్టు తాత ఆలయం పుణ్యం అన్నాడు నాకు కోపం వచ్చి ఒరే మీ కర్మాలకు శ్రీరాములు బాబు కర్తగాడు ఆయనకు మంచి తోచిందని ఆయన చేశాడు అందువల్ల కొందరికి నష్టం కొందరికి లాభం వస్తే వస్తుంది అన్నాను దాని మీద పెద్ద బోధన అయ్యింది చివర కూడా అన్నాడు నీలాడు తార్పుగొల నాయాలు మరో నలుగురి ఊర్లో ఉంటే మరి అడగక్కర్లేదన్నాడు బాబయ్య డెబ్బై ఏళ్ళు నెత్తుకొచ్చినాయి ఎంత బతుకు బతికినానో తమరంతా ఎరుగుదురు ఈనాటికి నా జనం నన్ను ఏటన్నారు ఏనండి అప్పుడు నా బాధ తెలిసి మా ఎర్రయ్య ఇంటికి సుట్టపు సూపుగా వచ్చిన పెద్ద మనిషి అన్నాడు ఓయోయ్ బుల్లో ఆయన నన్ను నాపనేదు జరుగుతున్న దగ ఎక్కడో మీకు తెలనట్టే ఆయనకి తెలవదు దీనికి అంతటికీ కీలకం లేదు పైన ఎక్కడి నుంచో వచ్చిన ముప్పు మన అందరినీ ముంచుతోంది పండిన పంట అంతా కావందల గోదావాలకు వెళ్ళాలా వెళ్లకుండా కూలోడు అడ్డు తగులుతున్నాడు వెనకటి రోజుల్లో అయితే తన్ని చేయించుకునేవారు ఇప్పటి రోజుల్లో ఆ పప్పులు అడకోవు కూలోడు అడ్డు వదిలించుకోవాలంటే మిషన్లు కావాలి మిషన్లు తేవాలంటే ఎలక్ట్రిసిటీ రోడ్లు కావాలి అంతేకాదు చదువుకున్న కూలోళ్ళు కావాలా అందుకనే ఈ స్కూళ్ళు అందుకనే ఈ రోడ్లు ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మన కోసమే అనుకోవడం మన బుద్ధి తక్కువ నీళ్లు తోడడానికి మిషన్లు వచ్చినాయని గింజుకుపోతున్నారు రేపు పొద్దున్న దొన్నడానికి ఊడుపులకి గోపులకి కోతలకి కూడా మిషన్లు రాబోతున్నాయి అప్పుడు చూసుకోండి తడాక అన్నాడు బాబయ్య మంచి అన్నది నాకు సిత్రంగానే ఉంది కానీ జరిగింది జరగబోయేది చూస్తే వాళ్ళని ఎలాగో నాకు తెలకుండా ఉన్నది నువ్వెవరికి ఉపకారం చేస్తావని బయలు వెళ్ళినావు అది ఎవరికి ఉపకారం అవుతుంది మా గుంటపాపలు ఏమన్నా అనొచ్చు నాను సూర్యం బాబుని కూడా నప్పట్నావు మనసులో పాపం దాచుకుని వాళ్ళు నీ పందిట్లో అడిగట్నేది పున్నానికి వచ్చిన వారిని నువ్వు మొదలెట్టిన యగ్గం పాపంలో దింపింది దిగినాక తెలిసి తెలియక అందరం కూరకపోతున్నాం అని కాస్తసేపాగి బాబయ్యా ఇది ఇలాగ బాధపరిస్తే మా బోడుగాడితో కలుపుకొని అందరూ ఊరుకున్నారు మా సీతారాముడు మాత్రం దిగిరా అనేది వాడొక్కటే మాట అన్నాడు ఓరయ్యా నువ్వు అన్నదంతా అన్నాను నువ్వు మీ శ్రీరాములు బాబు ఆ వెనక తక్కిన పెద్దలు ఆ రెంట జనం అందరూ మీరంతా మంచోళ్ళే కావచ్చు చెడ్డ చేసిన మంచు మంచుద్దేశంలో కావచ్చు నన్ను ఉన్న కసింత భూమి అమ్మి కంబార్ని కమ్మనడం కూడా నా మేలుకోరే అయ్యి ఉండొచ్చు దీన్ని నాను అమ్మదలుసుకునేది అమ్మను సావు కోరి అప్పును నాను కాదన్ను నాకు కలిగితే కలిగినంత తప్పక తీరుస్తాను సచ్చినంత కాలం సాకరీ చేయమన్నా చేస్తాను కానీ భూమి అమ్మి తీర్చడం అన్నది నా బొందుల పేనం ఉండగా జరగదు అన్నాడు దానికి మా పెద్దయ్య అవునరా ఆ అంత నీదే అయినట్టు అన్నాడు అన్నదమ్ముడి దగ్గరకు వచ్చేసరికి హక్కులు సెత్తుతున్నావు సావు కోరిక అప్పగించమన్నప్పుడు నీ హక్కిటి పోనాదిరా ఎదవనా కొడక అంటూ సీతారాముడు లెగిసిపోనాడు జనం అందరు అడ్డుపెడితే అన్నాడు ఓ రయ్యో నేను నిన్ను మాట్లాడను కాను ఆ తర్వాత చెప్పలేదనకు భూమి అమ్మావా నిన్ను నరికి పోగులెట్టి నన్ను నేను నరుక్కు సస్తాను ఇది నిజం ముమ్మాటికే నిజం అన్నాడు ఎవరికి తెలిసినా ఎవరికి తెలియకపోయినా నాకు ఆడి బాధ ఏటో తెలుసు అన్నాను ఆయన తల్లిదండ్రురాజులు బిడ్డలను ఎందుకు పెంచుతారు ఏనాటికైనా దినం తీరుస్తారనే కదా నీ చేతుల్లో సావు కన్నా నాను కోరేది ఉండదు కానీ ఈ లోగా ఒక్కటి జరగాల రేపు శ్రీరాముల బాబు వస్తాడు సత ఇదాల ఆ బాబు ధర్మం తప్పడు ఒక ఏల ఆ బాబుకు కూడా మనం భూమమ్మి సావుకోరి కోరి రుణం తీర్చడమే ధర్మంగా కనపడవచ్చు ఆ బాబుకు అలా కనిపించినాడు మీద గిరిపడ్డా గిరి మీద హరిపడ్డా నాను భూమి అమ్మి రుణం తెరచడం ఖాయం ఆ విధంగా నా రుణం నాన్ను తీర్చుకున్నాక నీ రుణం నువ్వు తీర్చుకో అన్నాను ఇలాగంటూ అప్పలరాముడు ఆగిపోయాడు చివరి చివరి వాక్యాలు చెబుతున్నప్పుడు అతని గొంతులో ధ్వనించిన వేదన చాలామంది హృదయాల్లో ప్రతిధ్వనించింది ఆ తర్వాత అతడు కొంతసేపు మతిపోయిన మతిపోయినవాళ్ళ కనిపించాడు చేతిలో ఉన్న కాగితం గాలికి రెపరెపలాడగా అతడి లోకంలోకి వచ్చాడు జనం అందరూ అతడికి అలసిపోయిన వారిలా కనిపించారు ఎవరి మొహాల్లోనూ కళాకాంతులు లేవు అతడే తలెత్తి శ్రీరాములు నాయుడు వంక చూశాడు నాయుడు మడగాళ్ళపై కూర్చుని వాల్చిన తలకు కుడి అరచేయి దాపు చేసుకుని ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు అప్పలరావుడికి ఒక్క క్షణం అంటే ఒక్క క్షణమే ఆశ కొట్టాడింది తన కండ్లలోకే సూటిగా చూస్తున్న సూర్యంగారి కండ్లను తన చేతికేసే విడవకుండా చూసే ముసలాయి చూపుల్ని తన నుండి తమ్మార్కు పెట్టే వద్దకు తమ్మార్కు పెట్టి నుండి తన వద్దకు పరుగులు తీసే కరణం చూపుల్ని చూసి గ్రహించి అర్థం చేసుకున్న తర్వాత రాముడికి తనది అడియాసని తేలిపోయింది ఒక్క దీర్ఘ నిశ్వాసం విడిచి రాముడు ముందుకెళ్ళి ఆ కాగితంపై వేలుముద్ర వేశాడు అతడు తమ్మార్కు పెట్టి దగ్గర నుంచి లేస్తుంటే గోపన్న బెగపట్టిన నరాలు సడలగా అమ్మయ్యా అన్నట్టు దిక్కులు చూశాడు తర్వాత రాముడు కొడుకుల్ని మనవల్ని ఒక్కొక్కరినే పిలిచి వేలుముద్ర వేయమన్నాడు అంతా అయ్యాక జనం సానుభూతి రాముడి వంక ప్రవహిస్తోంది దేనికా ప్రవాహం మురుగునీరు దానికన్నా నయం తండ్రి వెళ్ళి లేపగా సీతారాముడు కూడా లేచాడు వాడి కళ్ళు చింత నిప్పుల్లాగా ఉంటాయి వాడు నల్లగా పొడుగ్గా ఉంటాడు వాడు జుట్టు ముడి ముడివేసుకుంటాడు అతను పత్రం దగ్గరకు వచ్చి వంక తేరిపార చూశాడు తేరిపార వంక చూశాక అతడికి ఏమైందో తెలియదు గిర్రుని వెనుతిరిగి అడ్డం ఉన్న వాళ్ళను తోసుకుంటూ నాలుగు అడుగులేసి ఆ తర్వాత వాళ్ళ పేటకేసి పరుగుచ్చుకున్నాడు ఒరే సీతారాముడు ఒరయ్యా ఒరే నాయన పారిపోకురా అని అరిచాడు అప్పలరాముడు సీతారాముడు వినిపించుకోలేదు బాణల్లా దూసుకుపోతున్నాడు అతడు మలుపు తిరిగాక జనం ఏమైంది ఏమైంది ఎందుకు సీతారాముడు ఇప్పుడే అంటూ ప్రశ్నోత్తరాల్లో పడ్డారు ఉండి ఉండి ముసలిది అప్పలరాముడు భార్య ఓలమ్మ నేనేం చేతునే అంటూ వణికే సన్నని గొంతుతో ఏడవడం ఆరంభించింది ఇప్పుడు నువ్వు వేడద్దు కసురుకున్నాడు అప్పలరాముడు తర్వాత కొంచెం సేపు నలిగి సూసొస్తాను నువ్వు వేడకు అంటూ బయలుదేరబోయాడు అప్పలరాముడు నువ్వు వెళ్ళొద్ద హే తండ్రిని వారించి పెద్ద కొడుకు మొలగుడ్డ విప్పి భుజం మీద వేసుకున్నాడు అతడి భార్య నువ్వు వెళ్ళకు అంటూ అతడు వినకపోగా గుంపులోంచి బయటికి వచ్చి అతడి చేయి పట్టుకుంది ఆ కుటుంబం ఇలా గుజ్జులు పడుతుండగా ఇద్దరు ముగ్గురు నాయుళ్ళు అటు ఇటు పరిగెట్టి బలమైన చేపటికరలతో తిరిగి వచ్చారు వాళ్ళ హడావుడి గమనించిన మాలలు కొందరు లేచి బాబాయ్యారా తొందరపడకండి అన్నారు అప్పటికి కానీ శ్రీరాముల నాయుడు అక్కడ ఏదో జరుగుతోందని గ్రహించలేకపోయాడు గ్రహించాక ఏవేళ చూసినా చెరగిన చిరునవ్వులు విలువేరిసే శ్రీరాముల నాయుడు నవ్వుమోహంలో చీకట్లు చిక్కనై గుడ్డి కళ్ళకు కూడా తెలిసిపోయాయి మీరెవరూ తొందరపడకండి అని ముందుకు వచ్చి బొంగురుపోయిన కంఠాన్ని సవరించుకొని కీచుతెలిన కంఠంతో నా మాట విని మీరెవరూ తొందరపడకండి అన్నాడు గట్టిగా గజగజ వజవజా వణుకుతున్నాడు శ్రీరావులు ఆయన ఆపాదమస్తకం వణికిపోవడంతో జనంలో భయం కలిగించింది భీతావహులైన జనంలో లక్ష్మినాయుడు నిబ్బరం మళ్ళా ధైర్యం నెలకొల్పుతుంది అదిగో వస్తున్నాడన్నారు మాలపైటకేసి చూస్తున్న జనం చేతిలో ఏముంది ఏమీ లేదు భుజం మీద ఉన్నది ముందున్న లక్ష్మణ్ వెనక్కి వెళ్ళిపోయాడు తగ్గిన వాళ్ళు ముందుకొచ్చి చూస్తున్నారు సీతారావుడు అల్లంత దూరం నుండి ఆరంభించాడు ఓరే ఓర్ నాయన అప్పలరావుడా నువ్వు ఆ కాగితం మీద ఏలు ముద్ర ఎట్టినాడు నీకు నాకు తండ్రి కొడుకుల రుణం చెల్లిపోద్దని చెప్పినాను చెప్పినాను చెల్లిపోనది నిన్న రేత్ర నీకు మరీ మరీ చెప్పినాను అయినా నువ్వు నా మాట ఎన్నవు కావు ఎందుకు ఎన్నవు కావు నా తండ్రిని ఈడు నా కొడుకు నా కొడుకు అయ్యుండి నా మాట ఎలా తప్పుతాడు తప్పడనుకున్నావు కొడుకులు తండ్రుల మాట తప్పరాదు నిజమే నాకు కొడుకున్నాడు ఆడు తప్పడు ఇదిగో నా మాట నీ బుద్ధి చూసుకో అంటూ పరిగెత్తి ముందుకొచ్చి భుజం మీద గోనెస్తా ఒక్క కుదుటిన ఎదరకులాగి కొనలు పట్టుకొని దులిపాడు అప్పలరాముడు పాదాల ముందు టక్ దబ్ అని ఒక తల చిన్న దేహం నేల మీదరాలే రక్తశక్తమైన మట్టిలో పొర్లిందా చిన్న తల దిగంబరమై నల్లనిదై రెండు చేతుల నేలను కరుచుకుని రక్తం చిమ్ముతున్నదా లేత దేహం అతి జుగుప్సాకరములైన ఆ రెండు పదార్థాలని చూసిన జనం నివ్వెరిపోయి జడిసిపోయి ఆశ్చర్యపోయి మదులిపోతుండగా ఓరమ్మో ఊరు నాయనో ఓరి బాబో అయ్యయ్యో అమ్మమ్మ ఎంత ఘోరం ఎంత ఘోరం అంటూ ఆ పైన బెదిరిపోయి వణుకులుచ్చుకొని సతనులు తప్పుతున్న శరీరాలని అవి పూర్తిగా స్వాధీనం తప్పకముందే భద్రం అనుకునే దూరం వరకు పర్వాలేదనిపించే చోటుల వరకు జరుపుకొని పోయారు వెనకనున్న కొందరు ఆ కలకలం చూసి ఏమిటేమిటంటూ ముందుకొస్తున్నారు అప్పలరావుడు అక్కడే అలానే కాడ నిల్చున్నట్టే కొయ్యగట్టిపోతున్నాడు నిప్పుల తూపుల్లా నాటవలసిన కొడుకు చూపులు పిడుగుల దెబ్బల్లా తాకవలసిన అతడి మాటలు నిలువు కళ్ళతో నిల్చున్న అప్పలరావుడి శరీరాన్ని కానీ ఆత్మను కానీ బాధిస్తున్న దాఖలాలు లేవు సీతారావుడు అంటున్నాడు నానెంత చెప్పినా నీ కళ్ళ పొర తగనేది నయాని చెప్పినాను నిన్ను సంపుతానన్నాను నన్ను నరుక్కు సస్తానన్నాను అయినా నువ్వు నా మాట నవ్వు కావు ఎందుచేత నీకు జనం మెప్పు కావాలా అప్పలరావుడు సానా మంచోడు ఆడి తప్పనోడన్న మాట కావాలా అమాయకుడన్న పేరు కావాలా నీ బిడ్డ పాపలు ఎలాగట పోని నీకున్న డంబం అంత ఏంటట ధర్మం తప్పుడన్న పేరు కల్ని ఎవడు చెప్పిన ధర్మం ఏటా ధర్మం ఓరయ్యా నువ్వు నీ బిడ్డలకేం చేస్తున్నావో నీ కుటుంబానికి ఏటవుతుందో నేను అంత చెప్పినా నీ కంటికి కానీ జనం కంటికి కానీ కాపడడం లేదు ఏరి కంటికి కనపడకుండా నువ్వేం చేస్తున్నావో అదే పని అందరికంటికి కనపడేటట్టు నానూ చేశాను చూసుకో అంటూ భూమికేసి చూపాడు అటు వంగిన అప్పలరాముడి శిరస్సు అలానే ఉండిపోగా నువ్వు మమ్మల్ని సచ్చిందాకా బానిస బతుకు బతమన్నావు నీకు తెలినప్పుడు అది సరే ఇప్పుడు తెలిసినాక నువ్వు ఆ మాటే అంటే ఇదిగో నాకు ఇష్టం లేదు నా కొడుకు మీద నా కాశ ఎక్కువ నా కొడుకు బానిస బతుకు బతకడు నా కొడుకు కంబారి కాడు అందుకే పరుగెత్తుకెళ్ళినాను ఒరే ఓరకొడుక నువ్వు బతుకు బతుకుతావా లేకపోతే సస్తావా ఈ యలసస్తే రేపటికి రెండు రా నిన్ను చంపుతానన్నాను ఆడు పరుగెత్తుకొచ్చినాడు నాను సటెక్కని నరికేసినాను ఆ కత్తుడు బారసి ఇటు లగెత్తుకు నువ్వు తండ్రివే నాను తండ్రినే ఎవరు గొప్పో నువ్వే చెప్పు ఇలా అంటూ సీతారాముడు ఆగిపోయాడు మనవడి దగ్గర చెతికలు పడిపోతున్న అప్పలరావు నుండి చూపులు తిప్పుకోవడానికి సీతారాముడు జనం కేసు చూశాడు తమ కేసు తిరుగుతున్న సీతారాముని చూసి జనం కకాపెకలవుతున్నారు వాళ్ళను చూసి కడుపులో దేవినట్లు కాగా సీతారాముడు అరనవ్వుతో అన్నాడు బావయ్యల్లారా జడిసిపోకండి జనం మీద చెయ్యెత్తగల మనిషి అయితే ఈ సీతారాముడు కన్నబిడ్డను సంపుకోడు అంటూ జనాన్ని ఆపబోయాడు అయినా జనం బెదిరిపోయారు అప్పుడు బయటపడ్డ చేపాటి కర్రల వాళ్ళుంటే వాళ్ళతో అన్నాడు బాబు మీరు తొందరపడకండి నాను సిద్ధం నాకు సావో నెక్క కాదు నన్ను కొడితే మీరు ఊరిలో పడతారు మీ బిడ్డ పాపల ఉసురు నాకేలా తగలాలా అన్నాడు ఆ తర్వాత అతను మండపం కేసి తిరిగాడు అతని చూపులు శ్రీరాములు నాయుడిని వెతికి పెట్టాయి అతడి కేసు చూసి చూసి అన్నాడు బాబు శ్రీరాములు బాబు నువ్వంటే నాకు మా సెడ్డ కసి ఎప్పుడు ఎంతకు పూర్వం ఇప్పుడో నేదు ఎందుసేత తెలిసినా నువ్వు తా ఎర్రిపీరువి లోకమంతా నువ్వు చెప్పినట్టు తినాలని వింటారని నీ మనసులో ఉద్దేశం ఈ రాజ్యాన్ని నిన్ను ఏలా దొరలెవరో ఎరుగుదువా అదిగో ఆ బాబులిద్దరు అదిగో ఆ కరణమయ్యా అదిగో ఆ మునసబయ్యా ఆళ్ల కాళ్ళు చేసుకోలేని మంచిని నువ్వు చేసినంత కాలమే నీ రాజ్యం ఆ తర్వాత ఆళ్ళెవరో నువ్వెవరో ఆ సంగతి నీకు ఇప్పుడు తెలియదు ఇలా అంటూ మునసబను చూసి వేరే అన్నాడు బాబు మునసబ్బాబు సానాకాలానికి నీకు పని తగిలింది శ్రీరాములు బాబు మండపం తెరిచిన రోజున నువ్వు ఓ మాట అన్నావట ఇప్పుడు చెప్పు అచ్చు రిపోర్ట్కి వస్తావా నా కూని మాఫీ చేస్తావా ఇలా అంటూ ఎలా నించున్నవాడలా ఆ న్యాయ మండపం ముందు చెతికిలిబడిపోయాడు సీతారాముడు ధర్మ పన్నాలు ఎంతవరకు అంతా నువ్వు చెప్పినట్టు వినే వరకు ఆ తర్వాత ఇది యజ్ఞం ముందే అన్నట్టుగా ఇప్పటికీ ఈ కథ ముగింపు మీద అనేక అభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి ఏమైనా తెలుగు కథా ప్రపంచంలో చెరగని ముద్ర వేసింది ఈ యజ్ఞం వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు